ఓకే డాక్టర్ గారు ప్రార్థన చేయండి సార్ డాక్టర్ గారు ఈరోజు లాస్ట్ డే ఈ 30 డేస్ కూడా దేవుడు చూపించిన కృప బట్టి మనం థ్యాంక్స్ చెప్తూ ఈ లాస్ట్ డే కోసం కూడా ప్రే చేయండి సార్ జాషువా షేక్ గారు వచ్చారు ఈరోజు ప్రార్థన చేసుకుందామండి మమ్మల్ని మిక్కలుగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి దేవ యేసయ్యని పరిశుద్ధ దివ్య నామమున స్తుతులు స్తోత్రాలు నీకే స్తుతి స్తోత్రం ఘనత మహిమ ఆరోపిస్తున్నాను ప్రభా ఈ రోజు ప్రభా మరి ఈ లిరిక్ రైటింగ్ లో ప్రభా మరి ఈ 1 మంత్ లో ప్రభా ఇది ఆఖరి రోజున అయినా ప్రభా ఇప్పటి వరకు ప్రభా మీరు మమ్మల్ని నడిపించిన విధానంకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం శాలయమయ్య గారి ద్వారాగా ప్రభా నీ ప్రజలందరూ ప్రభా ఉరిగొల్పి మరి వారు ఏ రకంగా ప్రభా నీ నామాన్ని పాటల ద్వారా శ్లాఘించాలో మరి లిరిక్ రైటింగ్ ప్రభావం వారి ద్వారాగా మేము మాకు నేర్పించిన విధానంకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నీకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి యోషువా గారిని ప్రభావం మీరు ఇక్కడికి నడిపించారు నీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం యేసయ్య చేరి వచ్చిన ఒక ప్రతి ఒక్కరిని దీవించండి వారి కుటుంబాలను ఆశీర్వదించండి ప్రభా ప్రస్తుతం మరి కరోనా వైరస్ ని బిడ్డలందరూ ప్రభా ఎంతో ఇబ్బంది పెడుతుందండి మరి ఆ కరోనా వైరస్ చిత్తం అయితే ఈ మానవాడిని క్షమించి మన్నించి పాపక్షమాపణ రక్షణ దయచేసి కరోనా వైరస్ నుంచి విముక్తి దయచేసి వాళ్ళందరినీ సంతోషభరితలను చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మరొకసారి ఈ కార్యక్రమం అంతట్లో మీ చేతులకు అప్పచెప్పుకుంటూ ఇది ఆఖరి రోజున ఆయన ప్రభా ఇప్పటి వరకు మమ్మల్ని మీరు నడిపించిన విధానంకై ప్రభా ఒక్కొక్క రోజు ఒక్కొక్క మరి సంతోషకరమైన రోజుగా మా కోసం మలిచి మమ్మల్ని ఆనందపరితలు చేసినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా కరోనా వైరస్ అయినప్పటికీ మరి లాక్డౌన్ ఉన్నప్పటికీ మేము ఈ జూమ్ లో ప్రభా చాలా పాస్ గారు అయ్యారు ద్వారాగా ప్రభా మరి జూమ్ లో మేమందరం ప్రభా సంతోషించి ఆనందించాం ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ రీతిగా మేము దివరాత్రములు నేను ధ్యానించుకుంటూ నీ నామ స్మరణలో బ్రతికే భాగ్యత ధన్యత మాకు అందరికి దయచేసి దీవించి ఆశ్రయించమని మరి ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమం మీరు తోడుకోవడమని ఇది ఆఖరి రోజున అయినా ఈ ఆఖరి రోజున కూడా మీరు దీవించి మరి మమ్మల్ని అందరినీ సంతోషపూర్తం చేస్తున్నందుకు నీ స్తోత్రం చెల్లించుకుంటూ యేసయ్య ఇప్పుడు నీ నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్ వండర్ఫుల్ జాషువా గారు పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది ఏం చేశారు ఏం మార్క్ చేశారు ఏం లేదు పాస్టర్ గారు అది మళ్ళీ కరెక్ట్ అయ్యి అది బేసికలీ ఫోన్ జస్ట్ టిల్ట్ చేశాను సెట్ అయిపోయింది అది రీసెట్ అయినట్టుంది వండర్ఫుల్ సార్ అదే కొంతమంది ఇబ్బంది పడుతుంటారు వాళ్ళకి ఏం చెప్పాలో తెలియదు నాకు కానీ ఆ రీలాగిన్ వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది అన్నమాట అంటే యా రీలాగిన్ అయ్యి తర్వాత ఫోన్ ని కొద్దిగా ఇట్ టిల్ట్ చేసేసరికి ఫర్ సమ్ రీజన్ ఓరియంటేషన్ సెట్ అయిపోయింది ఓకే సార్ రైట్ అండి అయితే చాలా సంతోషం అండి వెల్కమ్ టు యూ మేడం గారు కూడా ఉన్నారు మీతో పాటు నాతో పాటు మా వైఫ్ కవిత గారు కూడా ఉన్నారు ఒక్కసారి నేను వెల్కమ్ అమ్మా ప్రైజ్ ది లార్డ్ అమ్మా బాగున్నారా ప్రైజ్ రాడమ్మా మొత్తం ఇప్పుడే మీ ఫ్యామిలీ అంతా కలిసి ప్రైజ్ నమస్తే ప్రైజ్ రాడమ్మా ప్రైజ్ రాడ్ జాషువా గారు అయితే మీ ఫ్యామిలీ అంతా కలిపి ఏదో లైవ్ పర్ఫార్మ్ చేసిన వీడియో ఇప్పుడే చూశాను ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ పాస్టర్ గారు అది ఒకసారి ఏంటండి అందులో ఏముందండి అది అది సమర్పణ్ డి అనే బ్యాండ్ వాళ్ళు ఏం చేశారంటే ఎవ్రీడే దే కండక్ట్ వర్షిప్ అన్నమాట ఆన్లైన్ సో ఒకసారి ఇక్కడ ఉన్న పర్సిస్ భండారి అని చెప్పి మాకు తెలిసిన ఒక సిస్టర్ వాళ్ళు ఇన్వైట్ చేసి ఆ ప్రోగ్రాంలో కొద్దిగా మీరు పార్టిసిపేట్ చేసి మీరు కూడా వర్షిప్ చేయండి అంటే ఫర్ ద ఫస్ట్ టైం నేను ఆన్లైన్లో లైవ్ వచ్చి దేవుణ్ణి స్తుతించడం జరిగింది దట్ వాజ్ మై ఫస్ట్ టైం అన్నమాట యూజువలీ నేను ఎక్కడ కూడా అంటే లైవ్ లో గానీ ఎక్కడ వీడియోస్ లో గానీ కనపడను బట్ దట్ వాజ్ మై ఫస్ట్ టైం ఫస్ట్ గా అదే అందులో అంటే దాదాపు 1 అవర్ ఉందండి అది కదండి
వన్ అవర్ ఉంది అది. అంటే ఒక 3-4 సాంగ్స్ పాడి మేబీ ఒక స్మాల్ టెస్టిమనీ షేర్ చేసుకొని కంప్లీట్ చేసాం ఫాస్ట్. సో బిఫోర్ దట్ ఐ డోంట్ నో, ఒకసారి ఫార్మల్ గా ఐ వాంట్ గ్రీట్ ఎవ్రీబడి ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. ఎస్పెషల్లీ ఇన్వైట్ చేసిన పాస్టర్ ఇజ్రాయెల్ షాలెం ఇజ్రాయెల్ గారికి నా వందనాలు, ప్రత్యేకమైన వందనాలు. అలాగే రాజేష్ తాత్పూడి గారికి నాకు వాట్సాప్ లో కాంటాక్ట్ చేసి తను అడిగినప్పుడు నాకు కంటెక్స్ట్ తెలీదు కరెక్ట్ గా, బట్ తను ఎక్స్ప్లెయిన్ చేశారు యూనో ఈ లిరిక్స్ వర్క్ షాప్ జరుగుతుంది, ఇట్లా చాలా మంది పార్టిసిపేట్ అయ్యారు మీరు కూడా అయితే బాగుంటుందంటే, ద ఫస్ట్ రెస్పాన్స్ వాజ్ నేను అరుణ్ణి కాదేమో, అది చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు, నాకు ఆ యోగ్యత లేదేమో, బట్ నాకు నో చెప్పడం ఇష్టం లేక ఐ విల్ కమ్ సార్ అని చెప్పి, యాక్చువల్లీ వి బోత్ ఆర్ వర్కింగ్ ఈవెన్ నౌ వర్క్ చేసుకుంటూ, బట్ దేవుని కృపను బట్టి మీ మీటింగ్ లో జాయిన్ అయ్యే కృప దేవుడిచ్చాడు. సో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి పేరు పేరు మీద నాకు పేర్లు తెలియవు కానీ, బట్ మీరందరూ కూడా మా పాటల ద్వారా విని దేవుణ్ణి స్తుతిస్తున్నారని భావించి ఎంతో సంతోషించి గ్రీటింగ్స్ టు యూ ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. చాలా సంతోషం అండి. అయితే రాజేష్ గారు మీకు బ్రీఫింగ్ ఇచ్చారు కదండి మొత్తం? అంటే నాకు కొన్ని యూట్యూబ్ లింక్స్ పంపించారు పాస్టర్ గారు, నేను కొన్ని చూశాను పైపైన కానీ, బట్ ఐ అండర్స్టుడ్ ద కంటెక్స్ట్. సో చాలా సంతోషం, చాలా గొప్పగా మీరు అంటే అందరికి గైడ్ చేసి అందరినీ గైడ్ చేస్తున్నారు ఎలా లిరిక్స్ అవి ఇవి రాయాలని, ఎస్పెషల్లీ ఎంకరేజ్ చేస్తున్నారు, మోటివేట్ చేస్తున్నారు. ఈ రోజుల్లో ఎంకరేజ్మెంట్ అనేది చాలా తక్కువ, కరువు అయిపోయింది, యూనో నోబడి ఎంకరేజెస్ టు డూ సంథింగ్ ఫర్ ద లార్డ్, బట్ మీరు చేస్తున్న యూనో ఏదైతే ఉందో అది ఐ ఫీల్ వెరీ హ్యాపీ, ఐ గ్లాడ్ టు పార్టిసిపేట్. యాక్చువల్గా అండి ఇది కేవలం మా చర్చ్ మెంబర్స్కే చేద్దాం అనుకున్నాను, ఎప్పుడంటే కరోనా ఇది లేనప్పుడు కూడా, ఎప్పుడో నేను హైదరాబాద్ లో టెంట్ మినిస్ట్రీస్ అని ఉందండి, హైదరాబాద్ లో టెంట్ మినిస్ట్రీస్, డాక్టర్ విజయం అంకుల్ గారు అని ఆయన నడిపించేవారు, ఆయన చనిపోయారు, అయితే కంటిన్యూయింగ్ అది మిషనరీస్ తయారు చేస్తుంటుంది టెంట్ మినిస్ట్రీస్, అంటే మిషనరీ బైబుల్ కాలేజ్ లాంటిది. అందులో నేను 5 డేస్ హౌ టు రైట్ ఏ సాంగ్ అని నేను టీచ్ చేశాను. డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చిన పిల్లలు అండి వాళ్ళందరూ, డిఫరెంట్ లాంగ్వేజెస్, వాళ్ళందరూ 2-3 డేస్ పాటలు రాసేసారు. అయితే నాకు సంతోషం లేదు, ఎందుకంటే నా తెలుగు ప్రజలకు నేను చెప్పలేకపోయాను కదని, నా భాష ప్రజలకు నేను చెప్పలేకపోయాను కూడా, నా భాషలో నేను ఇంకా బాగా చెప్పుకుంటాను, ఇంగ్లీష్లో నేను అంత ఫ్లూయెంట్ కాదు కాబట్టి నా మనసులో ఉందంతా చెప్పలేకపోయాను. అయినా సరే పరిశుద్ధాత్మక కార్యం అయితే జరిగిపోయింది, వాళ్ళ పాటలు రాసేసరికి నాకు సంతృప్తి లేదు, చెప్పలేదు నేను, నా చాలా మనసులో ఉన్న విషయాలు చెప్పుకోలేదు. అందుకోసం ఇది నా తెలుగు ప్రజలతో షేర్ చేసుకుందాం ట్రై చేసేటప్పుడు చాలా కాలం నాకు అవకాశం దొరకలేదు. అయితే ఎప్పుడైతే ఈ కరోనా లాక్డౌన్ వీటి వల్ల ప్రజలందరూ కూడా అందుబాటులోకి వచ్చారు నాకు, అది అనుకోకుండా నాకు ఈ జూమ్ యాప్ పరిచయం. దీనికి మా తమ్ముడు యుఎస్లో ఉంటాడని తను లైసెన్స్ తీసుకున్నాడు, ఎవ్రీ మంత్ తన డబ్బులు కడుతుంటాడు. నేను అయితే వాడు డబ్బులు కడుతున్నాడు కదా దానికి ఆప్టిమం యూటిలైజేషన్ అనేది జరగాలని చెప్పి రకరకాల రోజుకు 5 లేక 6 ప్రోగ్రామ్స్ చేస్తుంటాను సార్ దీని మీద ఎవ్రీడే గత 170-180 డేస్గా ఇది కంటిన్యూ అవుతుందండి. ఎవ్రీడే 5 లేక 6 ప్రోగ్రామ్స్ ఖచ్చితంగా జరుగుతుంటాయి, అన్ని ప్రోగ్రామ్స్ నేను ఉంటాను. కొన్నిసార్లు ఒకేసారి 2-3 ప్రోగ్రామ్స్ ఓవర్లాప్ అయిపోతుంటాయండి, అంటే నా 2 ల్యాప్టాప్స్ ఒక మొబైల్ ఫోన్ ఉంది నాకు, ఈ మూడిట్లో కూడా నేను జాయిన్ అయిపోతాను అనమాట. జాయిన్ అయిపోయి ఎందులో నా అవసరం ఉంటే ఆ వీడియో ఆడియో ఆన్ చేసుకుని వాళ్ళతో మాట్లాడతాను, మళ్ళీ అవి కట్టేసి మళ్ళీ ఇంకో దాంట్లో జాయిన్ అవుతాను, అంటే ఎట్ ఏ టైం జరుగుతూ ఉంటాయి ఇవన్నీ, నేను మానిటర్ చేస్తూ ఉంటాను కొన్నిసార్లు. అయితే ఇలా చేస్తూ చేస్తూ లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ పెడదామనేసరికి హఠాత్తుగా ప్రభు ఆలోచన అనిపించాడు, కానీ ఆల్ ఆఫ్ సడన్ మన రాజేష్ తాత్పూడి గారు, బ్రదర్ బాలరాజు గారిని పిలుస్తాను నేను, మీరు రాసిన పాట చుట్టా బీడీ సిగరెట్ ఆయన ట్యూన్ చేసి బాగా పాపులర్ చేశారు కాబట్టి ఆయన పిలుద్దాం అన్నారు అనే, అంటే ఈ చుట్టా బీడీ సిగరెట్ కోసం ఎప్పుడో మాట్లాడుకుంటూ అది బాలరాజు గారు ట్యూన్ చేసి బాలరాజు గారి వల్లే అది బాగా పాపులర్ అయిందని చెప్పాను. అప్పుడు అయితే ఆయన పిలుద్దామండి అంటారు, పిలిచారు. అలాగా ఒకళ్ళు ఒకళ్ళు ఒకళ్ళు
దాదాపు మీలాంటి వాళ్ళందరూ ఒక డజన్ మంది ఇప్పుడు వచ్చారు. మీకు ఈరోజు టెక్స్ట్ కూడా పెట్టారు కదా సార్, వాట్సాప్ లో మెసేజ్ పెట్టారు. Yes, sir. Yes. దేవుడు అయితే ఒకటి రాజేష్ గారు అంటారు, కొన్ని వందల మంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు, ఇది అందరు కాదండి, దేవుడు నన్ను ప్రేరేపించిన వాళ్ళు మాత్రమే నేను పిలుస్తున్నాను, నాకు తెలిసిన వాళ్ళందరూ నేను పిలవట్లేదండి అన్నారు. అది చాలా సంతోషం. మీరు ఆ అంటే దేవుడు ప్రేరేపించిన వాళ్ళు మీరు ఉండడం మాకు సంతోషం. దేవుని స్తోత్రం. Yeah, that's my privilege, Pastor Garu, and I'm so happy. అదే చెప్పాను నేను రాజేష్ గారిని కూడా, యు నో యు థాట్ ఆఫ్ మీ, దట్స్ గ్రేట్. ఎంతో మంది ఉన్నారు బట్ యు థాట్ ఆఫ్ మీ, సో ఐ నేను చెప్పాను అనమాట, నేను తప్పకుండా అటెండ్ అవుతాను, షేర్ చేసుకుంటాను. దేవుడు ఏదైతే ప్రేరేపిస్తాడో ఐ జస్ట్ షేర్ అన్నట్టుగా చెప్పాను అనమాట. వండర్ఫుల్ అండి. అయితే ఒకసారి మీ వీడియో ఆ వీడియో ప్లే చేయమంటారా సరదాగా, మన వాళ్ళు చూస్తారేమో మీ ఫ్యామిలీ. ఓకే సార్. We thank and praise God for this opportunity. We thank especially Samarpan D Worship Band for giving this opportunity, and also Sister Persis Bhandari for approaching us and giving this opportunity. We thank you all who are joining. We are so happy that you are here in God's presence to praise and worship. We proceed. Let me introduce myself. And Joshua Sheikh, and this is my better off Kavita, and this is my elder daughter Maliha Sheikh, and also we have a special guest with us, Tabitha Dhara, joining us. You might have seen her worshiping with her dad in other Facebook live programs, Brother Praveen Charles, and she's one of our relatives. We thank and praise God for her. Thank you, Amma, for joining. And we have Maya Sheikh, our little one. And thank you, Maya, for joining us. Okay. Our God is a trustworthy God, praiseworthy God. He deserves our praise. He is our creator. He created all of us. Samasta jeevarasulni ee srushtini srushtinchina devudu. Paralokamlo cherubulu cherapulu anunityam స్తుతిస్తూనే ఉంటారు. పరిశుద్ధ పరిశుద్ధ హోలీ 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 గాడ్. మరి మనల్ని సృజించిన దేవుణ్ణి స్తుతించడం మనకి ఎంత భాగ్యం, ఎంత ధన్యత. మన స్తుతులపై ఆసీనుడమై ఉన్న దేవుడు తను. పాస్ గారు అంటే మీరు అంటే సాంగ్స్ కావాలంటే మీరు కొద్ది ముందుకు జరపచ్చు. ఇంకా ముందుకు వెళ్ళమంటారా అంటే నన్నెంతగా సాంగ్ ఉంటుంది, ఒక దాని ముందర ఒక చిన్న టెస్టిమనీ కూడా ఉంటుంది. సో ఇంకొద్దిగా ఇంకా ముందుకెళ్ళాలి, ముందుకెళ్ళాలి. యా ఇంకొద్దిగా ముందుకు వెళ్ళండి సార్. అంటే నేను మా వైఫ్ మాత్రమే ఉంటాము. ఓకే సరే అండి, అలా చూస్తాను. Around this area. Yeah, akkada. Yes. Okay, andi. Andi? Yeah. Yes, Pastor Garu. Chayalu, roga bhaya bhrantulu. Okay, idi Saranu Saranu ani corona gurinchi rasina paata paadinattu. Dini tarvata vastadi nannentaga. Okay. Yes, sir. మీరు తప్ప మాకు ఎవ్వరూ లేదు తండ్రి, మా ప్రార్థన అనిపించేది త్రోచ వేసేది. ఆత్మీయ జీవితంలో మేము శోధన ఎన్నో సార్లు మేము ఎదుర్కొన్నప్పుడు ప్రభు అయ్యా నాయన మాకు కష్టకాల దినాలు మేము ఉన్నప్పుడు తండ్రి నాయన
ఇంకొద్దిగా ముందరికి జరిపినా పర్లేదు. అప్పుడు షాపు చూసి మీరు పిలిచాడు. పిలిచి పెన్ను తీసుకోకముందు లాగి చూపెట్టాడు. అంటే ఈ టెస్టమెంట్కి ఇంకొద్ది వెనక వెంటనే నేను కూడా ఇంకొద్ది వెనక పిల్లలందరూ కూడా మార్కెట్లో మీరు నమ్మదగిన దేవుడు అవుతారు. Now we are going to sing Nannentaga Preminchitivo. I just want to share a few thoughts about this song. Nenu chinnappudu I think maybe 4th or 5th class lo unnappudu excursion ki teeskellaru. Appudu pillalandaru kuda market lo ala ఏదో షాపింగ్ అలా చేస్తూ ఉన్నప్పుడు నేను నాతోటి స్టూడెంట్ తను ఏం చేశాడంటే ఒక పెన్ను తీసుకొని జేబులో పెట్టుకున్నాడు. అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ లైక్ దొంగిలించడం అన్నమాట. నేను చూసి ఇదేదో బాగుంది, పెన్ను కూడా మంచిగా ఉంది, సో నేను కూడా అలా చేస్తే బాగుండు అని చెప్పి వెంటనే నేను కూడా ఎవరు చూడట్లేదు కదా అని చెప్పి అటు ఇటు చూసి ఒక పెన్ను జేబులో పెట్టుకున్నాను. అప్పుడు ఆ షాప్ ఓనర్ చూసేసాడు. చూసి వీళ్ళు పిలిచాడు. పిలిచి పెన్ను తీసుకోకముందు లాగి చూపెట్టి పీకాడు. అంటే చాలా గట్టిగా కొట్టాడు చెంప దెబ్బ. సో నాకు అది గుర్తుండిపోయింది. ఇంకా వెంటనే పెన్ను ఇచ్చేసాను. ఇంకా దాని తర్వాత ఓహో అది తప్పు, ఇంకా ఇంకెప్పుడు చేయకూడదు అనేది గట్టి ఇంకా గట్టిగా నిర్ణయించుకోవడం జరిగిందనమాట. కానీ ఇంకో అతను పెన్ను తీసుకున్న అతను మాత్రం ఏమీ అరిగినట్టు వెళ్ళిపోయాడు. ఈ డింట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. మన జీవితాల్లో కూడా మనం చాలాసార్లు మనం ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం. ఇలాంటివి తెలిసి కొన్ని తెలియక చేస్తూ ఉంటాం. కానీ చాలాసార్లు మనం ఏమనుకుంటాం అంటే ఎవరు చూడట్లేదు కదా, సో వీఆర్ ఓకే అనుకుంటాం. ఎస్పెషల్లీ మనము దేవుణ్ణి ఎరిగిన తర్వాత యేసు ప్రభువుని నమ్ముకొని యేసు ప్రభువు వాక్యాలను మనము చదువుతూ జీర్ణించుకుంటూ మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగిపోతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనం చేసిన తప్పులన్నింటినీ గుర్తు చేస్తూ ఉంటాడు. ద ఓన్లీ రీజన్ ఈజ్ వీ హ్యావ్ టు గో కమ్ అండ్ కమ్ క్లీన్ అట్ ద ఫీట్ ఆఫ్ ద లార్డ్. అలాంటి అనుభవమే నాకు వచ్చిందన్నమాట. మనం ఏదో అంటే మనకు శరీరాశ నేత్రాశ జీవపు డమ్మము అని చెప్పి వాక్యంలో రాయబడినట్లు మనం తెలిసి తెలియక అది చిన్నదే కావచ్చు పెద్దదే కావచ్చు, అసలు పాపం అనేది మన శరీరంలోకి వచ్చేసింది మనం పుట్టినప్పుడే. అండ్ మనము చేసిన తప్పులన్నింటి కూడా మనము క్షమాపణ అనుభవం ఉండాలన్నమాట. ఆ క్షమాపణ అనుభవము నాకు దేవుని ఎరిగిన తర్వాత ఆల్మోస్ట్ 2 to 3 years తర్వాత, అంటే 2009 అనుకుంటాను, యుఎస్లో ఉన్నప్పుడే దేవుడు నాకు ఆ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తా ఉన్నాడు. అంటే నువ్వు ఇలా చేసావు, అప్పుడు ఇలా చేసావు, ఇలా చేసావు, బట్ నువ్వు దేవుని దగ్గర వెళ్ళి క్షమాపణ అడిగావా, అంటే డిడ్ యు కమ్ క్లీన్, అంటే దేవుని కృపను సంపూర్ణంగా నువ్వు పొందుకున్నావా. దేవుని కృపను నువ్వు సంపూర్ణంగా పొందుకోకపోతే దేవుని ప్రేమను నేను సంపూర్ణంగా పొందుకోలేను, అది ఏదో ఒక అడ్డుగా ఉంటుంది అన్నమాట. అలాంటి అనుభవము నాకు లేనప్పుడు అప్పుడు నేను ఏం చేశానంటే అవన్నీ గుర్తుకొచ్చినప్పుడు నాకు బాగా యేసు ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళిపోయి బాగా ఏడవాలనిపించింది. బాగా అయ్యా నా యేసయ్యా నేను ఇంత పాపిని అయినా కానీ నువ్వు నన్ను ఇంతగా ప్రేమించావా, నన్ను ఇంతగా ప్రేమించావా, నేను నీకు ఎరిగి కూడా నేను తెలిసి తెలియక చాలా తప్పులు చేస్తున్నాను, నా తలంపుల్లో తప్పులు చేస్తున్నాను అని చెప్పి నేను క్షమాపణ అడగడం జరిగింది. ఆ అనుభవమే ఒక పాటగా నేను రాసుకోవడం జరిగింది. అంతేకాదు ప్రతిరోజు నా ఆత్మీయ అనుభవంలో నేను ఎదుగుతున్నప్పుడల్లా, అంటే నేను
ఎక్కడైనా సరే ఎక్కడైనా సరే నేను పడిపోతే నాకు ఈ పాట వెంటనే నాకు గుర్తుకొస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పాట ద్వారా గుర్తు చేస్తాడు, ఇదిగో ఇదిగో ఆ రోజు నువ్వు యేసుని పాదాల వద్ద నీ తప్పులన్నిటిని ఒప్పుకున్నావు, క్షమాపణ పొందుకున్నావు, ఆ కృపను పొందుకున్నావు, దేవుని ప్రేమను నీ జీవితంలో ప్రతి క్షణం అనుభవిస్తూ ఉన్నావు, నువ్వు పాపంలో పడిపోకు అని చెప్పి ఒక వార్నింగ్ లా ఉంటుందన్నమాట. ఈ పాట విన్నప్పుడంతా నాకు తెలియ నాకు తెలియకుండానే నా కన్నీళ్ళు నా కళ్ళల్లో నీరు కారడము, ఆ భారం అది ఏదైతే గిల్ట్ ఉంటుందో అదంతా కంప్లీట్గా వెళ్ళిపోయి దేవుని కృప నేను పొందుకోవడము, ఆ భారం అంతా పోయి తేలికగా నేను అయిపోవడం అనేది చాలాసార్లు కొన్ని వందల సార్లు వేల సార్లు నేను ఎక్స్పీరియన్స్ అయిన సందర్భాలు ఉన్నాయి. దేవుని కృపను బట్టి ఈ పాటను నేను రాశాను, కానీ బట్ నేను ఎన్నోసార్లు ఆదరించబడ్డాను, అలాగే మీరు కూడా చాలామంది యూనో యూ కెన్ కోరిలేట్ యూనో యూ కెన్ కోరిలేట్ విత్ మీ అబౌట్ దిస్ సాంగ్. దేవునికే సమస్త మహిమ ఘనత కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన ఈ పాటతో యూనో మనమందరం కూడా మళ్ళీ ఇంకొకసారి పాడుకొని దేవుణ్ణి పాదాల వద్ద మనము మొరపెట్టుకుందాము, క్షమాపణ కోరుకుందాము, దేవుని కృపను పొందుకుందాము. థ్యాంక్ యూ లార్డ్. గలనా నే చెప్పగలనా
Thank you, Pastor. Right, sir. చాలా అద్భుతమైన పాటని ప్రభు మీ ద్వారా ప్రపంచానికి ఇచ్చారు సార్ అది మీ లైవ్ లో పాడడం మాకు రికార్డింగ్ కంటే బాగుంది ఇప్పుడు అంటే దేవుని వాస్తవానికి నేను సింగర్ కాదు ఐ మస్ట్ అడ్మిట్ నేను ఎప్పుడు పాటలు పాడిన అనుభవం లేదు నాకు పాటలు కానీ సంగీతం కానీ ఈ ఇది రాగం ఏంటి ఈ తాళము ఇవన్నీ నాకు తెలియవు కాకపోతే నేను రక్షణ అనుభవంలోకి వచ్చిన తర్వాత మా వైఫ్ కవిత ద్వారా నేను ఏదైతే నేర్చుకున్నానో ఐ స్మాల్ థింగ్స్ అంటే తను పాడతారు మంచిగా పాడతారు చిన్నప్పటి నుంచి తను మంచిగా దేవుని కోసం పాటలు పాడే అనుభవం ఉంది చర్చ్లో కానివ్వండి ఈ మీటింగ్స్లో కానివ్వండి సో తను పాడుతుండడం బట్టి ఇంకా క్వైర్లో ఉంటారు చాలా యాక్టివ్ సో నేను క్వైర్ని చూస్తూ ఉంటాను కాబట్టి కొద్దిగా ఏదో ఐ జస్ట్ పిక్డ్ అప్ నేర్చుకున్నాను కొన్ని చిన్న చిన్నవి దాంతో మొట్టమొదటిసారిగా ఇంకా లైవ్లో నేను పాడడం జరిగింది బట్ దేవుని కృప అంతే థ్యాంక్ యూ ఫాస్టర్ గారు
అందరూ ఎంజాయ్ చేశారండి, అందరూ చాలా ఎంజాయ్ చేశారు. ముఖ్యంగా మీ ఫ్యామిలీ అంతటిని చూడగలరు. ఇప్పటివరకు వచ్చిన రిసోర్స్ పర్సన్స్ ఫ్యామిలీలు ఇప్పుడు మాకు పరిచయం కాలేదు, కానీ అనుకోకుండా మీ వీడియో దొరకడం వల్ల వెంటనే వీలైతే మా పిల్లల్ని కూడా నేను ఏదో ఒక టైంలో పిలుస్తాను, ఎందుకంటే వాళ్ళు ఆన్లైన్ స్కూల్ అటెండ్ అవుతా ఉన్నారు పైన. బట్ తర్వాత ఎప్పుడైనా వీలైతే నేను వాళ్ళని కూడా పిలిచి మీకు పరిచయం చేపిస్తాను. ఐ విల్ బి సో గ్లాడ్ టు డూ దాట్. చెప్పండి పాస్టర్ గారు, మరి ఎలా చేద్దామంటారు? యాక్చువల్గా మీరు రాసిన పాటలు మీరు ఎక్కువ ఆదరించబడుతుంటారు, కానీ మీకు చాలామంది కామెంట్స్ ద్వారా కానీ ఫోన్ చేసి ద్వారా కానీ మీకు వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తుంటారు కదండి. ఫీడ్బ్యాక్స్లో మీకు హార్ట్ టచింగ్ అంటే అబ్బా ప్రభువా నీకు వందనాలు తండ్రి, ఎంత అద్భుతంగా ఈ పాట ద్వారా ఇంతమందిని నువ్వు తాకుతున్నావు తండ్రి అనిపించే కొన్ని ఫీడ్బ్యాక్స్ చెప్పండి సార్. ఏ అంటే ఈ పాటకే కదా, ఏ పాటకైనా సరే. చాలా అంటే నా పాస్టర్ గారు అంటే దేవుని కృపను బట్టి నేను పాటలు ఫస్ట్ నేను ఏ విధంగా రాసుకుంటాను, ఆ పాటలు రాసేటప్పుడు నేను ఏదైతే ఎక్స్పీరియన్స్ అవుతానో అది మీకు షేర్ చేసుకుంటాను. దాన్ని బట్టి వాళ్ళు ఎవరైనా ఫీడ్బ్యాక్ ఇస్తే నేను ఏ విధంగా సంతోషపడతానో అప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. వాస్తవానికి నేను మోస్ట్ ఆఫ్ యు నో ఐ హ్యావ్ బీన్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ ముస్లిం బ్యాక్గ్రౌండ్. ఇంకా మా ఫ్యామిలీ నేను తప్ప ఇంకా వేరే వాళ్ళు ఇంకా రక్షణ అనుభవంలోకి రాలేదు. ప్రార్థన చేస్తున్నాం, మీరు కూడా ప్రార్థన చేయండి. మా ఫ్యామిలీ అందరు కూడా అంటే మా తల్లిదండ్రులు మా తోబుట్టువులు వీళ్ళందరూ కూడా రక్షణ అనుభవంలోకి రావాలండి, మీరు కూడా ప్రార్థన చేయండి. నేను మా వైఫ్ ద్వారానే నేను యేసు ప్రభువుని తెలుసుకోవడం జరిగింది, కానీ ఏదో నామినల్ క్రిస్టియన్గా ఉండడం అంటే మేము ఒకరినొకరు ఇష్టపడి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకుముందే నేను బ్యాప్టిజం తీసుకోవడం జరిగింది. నా పేరు అప్పుడు జాషువా అని చెప్పి అని పిలవడం స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి నా పేరు జాషువా షేక్ అయింది. నేను చర్చ్ చాలా రెగ్యులర్, యూనో ఒక్క సండే కూడా ఇంతవరకు మిస్ అవ్వలేదు. ప్లస్ నేను ఏ ఆపర్చునిటీ వచ్చినా చర్చ్లో వాలంటీర్గా వెళ్ళడానికి ఇష్టపడతాను, అది ఏ చిన్న పని అయినా సరే. సో ఇలా ఇలా నడుస్తూ ఉండేది, కానీ బట్ నాకు ఈ బైబిల్ చదవడము బాగా దాంట్లో ఉన్న డీప్గా ఆ రెవలేషన్స్గా అయితే ఉన్న ఏవైతే ఉన్నాయో ఆ దేవుని వాక్యాలని నేను అర్థం చేసుకోవడం ఆ అనుభవం లేదు నాకు. అంటే ఆ మెసేజెస్ ఏదైతే నాకు దేవుడు ఎలా మాట్లాడుతుండే ఉండేవాడంటే మోస్ట్లీ బ్యాండ్విడ్త్ వీక్ అయి ఉండొచ్చు, వెయిట్ చేద్దాం. ప్రేయర్ కూడా చేద్దాం, ఎందుకంటే చాలా ఆటంకాలు వస్తుంటాయి కాబట్టి దేవుడు ఆటంకాలను అధిగమించేటట్టుగా దేవుడు ఏదో కార్యం చేయాలి. యశ్వ గారు, మీ బ్యాండ్విత్ వల్ల ఆఫ్ అయింది, మళ్ళీ రీజాయిన్ అయ్యారు మీరు, జస్ట్ అన్మ్యూట్ చేసుకోండి. మిమ్మల్ని కోహోస్ట్లోనే ఉంచాను సార్, కంటిన్యూ చేయండి సార్. జాషువ గారు, నా వాయిస్ మీకు వినిపిస్తుందండి, కంటిన్యూ చేయండి. మీకు కనెక్ట్ అయిన వెంటనే ఓకే సార్. సార్ ఒకవేళ వీడియోతో అవ్వకపోతే వీడియో ఆఫ్ చేసుకునైనా మీరు మాట్లాడచ్చు సార్. కాశ్వ గారు, మీరు వీడియో ఆఫ్ చేసుకుని మాట్లాడచ్చు. ఓకే అండి, ఇప్పుడు పర్లేదా? ఇప్పుడు బెటర్ అయిందా కొద్దిగా పాస్టర్ గారు? ఎస్ అండి, ఎస్ అండి. ఓకే అండి, ఓకే. నేను వైఫై ఆఫ్ చేశాను, మేబీ టూ మెనీ డివైజెస్ కనెక్ట్ అవ్వడం వల్ల ఇంటర్నెట్లో
ప్రాబ్లం అయినట్టుంది, క్షమించండి. బట్ లెట్ మీ కంటిన్యూ. సో ఆ విధంగా అంటే ఎక్కడ వరకు మీరు విన్నారో తెలియదు కానీ నేను ఒక నామినల్ క్రిస్టియన్ గా ఉండేవాడిని. బట్ దేవుడు తన వాక్యాల ద్వారా, ఎప్పుడైతే నేను ఆ వర్తమానాల ద్వారా నేను చాలా నేర్చుకున్నాను, దేవుని ప్రేమ ఎంత గొప్పదో తెలుసుకున్నాను. కాకపోతే స్టిల్ నేను నాకు ఏదో ఒక డౌట్ ఉండేది, అంటే నిజంగానే యేసు ప్రభు అంత గొప్పవాడా, అంటే ఒక నిజమైన దేవుడా అని చెప్పేది మళ్ళీ మళ్ళీ నాకు ఒక డౌట్ ఉండిపోయేది అనమాట. నేను అప్పుడు చాలా ప్రార్థన చేసుకునేటువంటి, దేవా ఒకవేళ నువ్వు నిజమే నిజంగానే నువ్వు నిజ దేవుడు అయితే, ఏకైక దేవుడు అయితే, నాకు ఏదో విధంగా నువ్వు నన్ను నువ్వు మరి నీ ప్రత్యక్షతతో నన్ను ఆ డౌట్ ని తీసివేయి అని చెప్పి నేను బాగా ప్రార్థన చేసుకునేటువంటి. అలా ఉన్న టైంలో ఇక్కడ యుఎస్ లో ఒక రిసెషన్ రావడము, నాకు ఆల్మోస్ట్ 8 మంత్స్ నేను జాబ్లెస్ గా ఉండడం జరిగింది. తర్వాత చాలా అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, జాబ్ నాకు ఎంత కష్టపడినా ఇంటర్వ్యూస్ అవుతున్నాయి కానీ ఎవరు కూడా, అందరూ బాగా చేశారంటున్నారు కానీ నాకు జాబ్ ఎక్కడ రాలేదు. తర్వాత అదే టైంలో మా వైఫ్ కూడా ప్రెగ్నెంట్ గా ఉన్నారు. సో వీఆర్ గాన్ త్రూ సో మెనీ ఇష్యూస్, సో మెనీ ప్రాబ్లమ్స్. కాకపోతే ఆ టైంలో కూడా నాకు చర్చ్ లో ఈ తోటి చర్చ్ లో సంఘస్థులు వాళ్ళు చూపిన ప్రేమ నాకు చలించిపోయాను అనమాట. అంటే వాళ్ళు ఒక టైంలో మాకు గ్రాసరీస్ తెచ్చి ఇవ్వడము, ఈవెన్ దో ప్రేయర్ చేయడము, గ్రాసరీస్ తెచ్చి ఇవ్వడము, అంత అంటే దే జస్ట్ లైక్ యూనో వాళ్ళు మా ఫ్యామిలీ అన్నట్టుగా మమ్మల్ని చూసుకునేటోళ్ళు. ఆ ప్రేమ, వాళ్ళు చూపిన దేవుని ప్రేమకి నేను అసలు ఎంతగానో అసలు చలించిపోయాను. బట్ అదే టైంలో ఒక ఇంటర్వ్యూ వచ్చింది నాకు, వేరే స్టేట్ నుంచి నేను ట్రావెల్ చేయాల్సి వచ్చింది. సో ఒక కార్ రెంట్ తీసుకొని నేను న్యూజెర్సీకి బయలుదేరాను అనమాట, ఫ్రమ్ ఒహాయో స్టేట్. అది సమ్ అర్ధరాత్రి 12 గంటలు నుంచి 1 గంట ఆ మధ్యలో వర్షం పడుతుంది లైట్గా, తర్వాత బాగా ఫాగీగా ఉంది, విజిబిలిటీ లేదు, ఏం కనబడతలేదు రోడ్డు మీద. సడన్గా ఒక వ్యాన్ అడ్డంగా ఉందన్నమాట రోడ్డుకి అడ్డంగా, ఏంది అని చెప్పి నేను ఆపాను. ఆపి అట్లా దిగి ఏమైందని చెప్పి దిగే లోపలే సరేలే ఆ కొద్ది గ్యాప్ ఉంది కదా ఆ కార్ పక్కన, ఆ గ్యాప్ నుంచి వెళ్ళిపోదాము, మనకెందుకు దిగి మళ్ళీ అడగడం ఎందుకు అన్నట్టుగా ఆ కార్లో కూర్చొని కొద్దిగా మూవ్ చేయబోతూ ఉన్నాను కార్ని. కొద్దిగా మూవ్ చేసిన వెంటనే ఒక పెద్ద శబ్దం వినపడింది. అది అంటే ఏదో ఏదో పేలిన శబ్దం లాగా, అంటే జర్క్ అనేది ఫీల్ అయ్యాను అనమాట. ఏం జరిగిందా అని చెప్పి నాకు ఒక 2 సెకండ్లు నేను జస్ట్ బ్లాంక్ అయిపోవడం జరిగింది. తీరా చూస్తే ఇంకా దాని తర్వాత ఇట్లా అంటే సెన్సెస్ లోకి వచ్చి నేను తీరా వచ్చి ఏమి జరిగిందని చెప్పి వెనకాల చూస్తే ఒక పెద్ద ట్రక్, అది చాలా పెద్ద, ఇక్కడ యుఎస్ లో చాలా ట్రక్స్ చాలా పెద్దగా ఉంటాయి, ఎస్పెషల్లీ వెనకాల కంటైనర్స్ ఉంటే అవి చాలా హెవీగా ఉంటాయి. ఆ ట్రక్ ఫుల్లీ లోడెడ్ ట్రక్ నా కార్ని గుద్దడం జరిగింది. మొత్తం కార్ అంతా వెనకాల మొత్తం అంతా లేచిపోయింది అనమాట, జస్ట్ నా వరకు రాకుండా అలా ఆగిపోయి ఉంది. నేను ఆశ్చర్యపోయాను, ఏం జరిగిందా ఇది, హౌ ఇస్ దట్ పాసిబుల్. అంటే నేను అసలు ఇంత పెద్ద యాక్సిడెంట్లు నాకు ఏం జరగకుండా నేను బతికానంటేనే ఒక పెద్ద మిరాకిల్ అని చెప్పి నేను వెనకాల చూస్తే, నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక సూట్ కేసులో, అంటే సూట్ కేసు అయినా బ్యాగులో అయినా నేను ఒక చిన్న బైబుల్ పెట్టుకుని వెళ్తాను. అంటే జస్ట్ ఏదో ఫార్మాలిటీ లాగా, అంటే నాకు పూర్తి విశ్వాసం ఉంది అని చెప్పలేను, బట్ అదే ఏదో సంథింగ్ ఆ బైబిల్ పెట్టుకొని వెళ్తానమాట. ఆ టైంలో చూస్తే ఆ సూట్ కేసులోంచి బైబిల్ బయటకు వచ్చేసింది. కరెక్ట్గా సూట్ బైబిల్ ఉన్నంత ఏరియా వరకు అది ఏదో ఒక గీత గీసినట్లుగా అక్కడ వరకు కారు లేచిపోయింది అనమాట. అక్కడి నుంచి నా అంటే నేను కూర్చున్న సీటు ముందర కార్ అంతా సేఫ్గా ఉంది అనమాట. అంటే అది అది నేను చెప్పలేను కానీ, అది ఆ సెకండ్ నేను ఎలా డిస్క్రైబ్ చేయాలో తెలియదు కానీ, బట్ నాకైతే యేసు ప్రభు సాక్షాత్తు ఆ బైబిల్ ద్వారా దిగి వచ్చి, అంటే తన శక్తితో నా అంటే నా మరణానికి అంటే ఎంతో చేరువగా ఉన్న నాకు నన్ను ఆపి, మరణాన్ని ఆపి నాకు ఇంకో మరో జన్మ ఇచ్చాడని చెప్పి నేను
ఫీల్ అయ్యాను. అంటే దట్ వాజ్ మై ఎన్కౌంటర్ విత్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. అప్పుడు నాకున్న డౌట్స్ అన్ని అంటే ఇట్లా అట్లా పటా పంచలు అయిపోయినాయి అన్నమాట. అంటే అప్పుడు నేను తీర్మానం చేసుకున్నాను, దేవుడు అనేవాడు ఉంటే ఒక ఏకైక దేవుడు యేసుక్రీస్తు మాత్రమే. ఇన్నాళ్ళు నేను ఆ దేవుని ప్రేమను అనుభవిస్తూ ఉన్నాను, కానీ ఎక్కడో ఒక చోట నేను డౌట్ పెట్టుకొని నేను దేవుణ్ణి నేను పూర్తిగా స్వీకరించి దేవుణ్ణి సేవించలేకపోయానే, దేవుణ్ణి నేను సొంత రక్షకునిగా నేను స్వీకరించుకోలేకపోయానని చెప్పి చాలా బాధపడడం జరిగింది. కానీ తీర్మానం చేసుకున్నాను, ఏదైతే నాకు ఇచ్చిన ఈ జీవితం శేష జీవితం మొత్తం కూడా నేను నీ కోసం బతకడానికి ట్రై చేస్తాను, నీ కోసం ఏదో చేయడానికి ట్రై చేస్తానని చెప్పి నేను తీర్మానం చేసుకోవడం జరిగింది అనమాట. అలా కొన్ని 1-2 ఇయర్స్ అయిన తర్వాత దేవుని అంటే అక్కడి నుంచి దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలు జరుగుగా చేయడం స్టార్ట్ చేశాడు. ఆ ఇంటర్వ్యూ ఏదైతే ఇంటర్వ్యూ అయ్యానో వెళ్ళానో నేను ఆ ఇంటర్వ్యూ సెలెక్ట్ అవ్వడం జరిగింది, మళ్ళీ జాబ్ రావడం జరిగింది. ఎవ్రీథింగ్ వాజ్ ఓకే. బట్ స్టిల్ అంటే మన ఆత్మీయ జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు ఉంటాయి, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎన్నో అవమానాలు ఫేస్ చేయాల్సి వస్తుంది. వీటిల్లో ఈ ప్రతి పరిస్థితుల్లో ఒక మనకు మన హృదయాల్లో ఒక భావం పలుకుతుంది. ఆ భావాన్ని నేను పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించినప్పుడు అక్షరాల్లో రాయడానికి ట్రై చేస్తాను. దట్స్ హౌ ఐ రైట్ ద సాంగ్స్. ఎవ్రీ సాంగ్ ప్రతి పాటను కూడా ఒక టెస్టిమనీ, ఇది నా టెస్టిమనీ అనుకున్నట్టుగా నేను ఓన్ చేసుకొని రాయడం జరుగుతుంది. కానీ ఆ సమస్త మహిమ ఘనత మొత్తము ఆ పరిశుద్ధాత్మ దేవునికే చెల్లుతుంది. నాకు ఎందుకంటే నేను పండితుణ్ణి కాదు, నాకు ఎక్కడ కూడా తెలుగు అంటే ఎక్స్పర్టీస్ లేదు. కాకపోతే నాకున్న ఏదైతే అంటే దేవుడు నన్ను నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది. అంటే నేను తిరుపతిలో చదువుకునేటప్పుడు అంటే నేను ఏపీ జూనియర్ స్కూల్లో చదివాను, గురుకుల పాఠశాలలో. అప్పుడు టీటీడీ వాళ్ళు కొన్ని ఎగ్జామ్స్ పెట్టేటోళ్ళు అనమాట, ధర్మ ప్రచార పరిషత్ అని చెప్పేసి. దాంట్లో ఒక బుక్ ఇచ్చేటోళ్ళు, ఆ బుక్లో ఉన్నది ఏంటంటే చాలా శ్లోకాలు ఉంటాయి, చాలా పురాణాలు ఉంటాయి, ఆ పురాణాలన్నీ బట్టి కొట్టాలన్నమాట. అవన్నీ బట్టి కొట్టేసి ఎగ్జామ్ ఉంటుంది అనమాట. ఆ ఎగ్జామ్లో నాకు స్టేట్ లెవెల్లో ఫస్ట్ వచ్చింది అనమాట. అప్పుడు చాలామంది ఒక ముస్లిం విద్యార్థి తెలుగు ధర్మ ప్రచార పరిషత్తు పరీక్షల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చాడని చెప్పి నాకు సన్మానం చేయడం, మళ్ళీ ఆ కొండ మీద ఆ ఎనిమిద ఊరేగింపు అవన్నీ చేశారనమాట. అంటే ఇప్పుడు నేను ఇఫ్ ఐ లుక్ బ్యాక్, దేవుడు నాకు ఏదో ఉన్న కొద్ది కొద్ది నాలెడ్జ్ అవి కూడా అప్పటి నుంచి కూడా నేను దేవుని ప్రణాళికలో నేను ఉన్నాను అని ప్రిపేర్ చేస్తూ వచ్చాడు అని నేను దేవునికి ఎంతగానో స్తుతులు చెల్లించుకుంటాను. దాని తర్వాత నేను కాలేజ్ డేస్లో నేను నాటకాలు రాసేటోడ్ని, అంటే లైక్ ప్లేస్ అన్నమాట, ప్లేస్ రాసి దాంట్లో చేయడము, అలా ఏదో కొన్ని కొన్ని అనుభవాలు. బట్ స్టిల్ ఐ క్యాంట్ సే దట్ యూనో నాకు ఏదో గొప్ప నాలెడ్జ్ ఉంది, ఎక్స్పర్టీస్ ఉంది అనేది కాదు. ఇట్ జస్ట్ దట్ ఆల్ గాడ్స్ గ్రేస్, తను ప్రేరేపించి తను ఇచ్చిన పదాలను మాత్రమే నేను పేపర్లో రాసుకోవడం జరుగుతుంది. సో దట్స్ హౌ ఐ రైట్ ద సాంగ్స్. సో ఎప్పుడైతే ఈ టెస్టిమనీ ఇప్పుడు మనకు దేవుని వాక్యంలో క్లియర్గా రాయబడి ఉంటుంది, ఏదైనా దేవుని కార్యం మన జీవితంలో జరిగిందంటే ఆ మేలులను బట్టి మనము దేవుని ఆ ప్రేమను బట్టి మనం విట్నెస్ చేయాలి, అందరి మధ్యలోనూ విట్నెస్ చేయాలి. సో నేను చర్చ్లో టెస్టిమనీ టైం ఐ లైక్. సో ఇప్పుడు అవకాశం వచ్చిన నేను నా జీవితంలో చేసిన గొప్ప కార్యాలని నేను వివరిస్తూ ఉంటాను. కాకపోతే న్యాచురలీ నేను చాలా షై పర్సన్ని, నేను ఎప్పుడు సోషల్గా నేను ఎంత ఎక్కువగా నేను అందరిలో కలిసిపోవడం కానీ మాట్లాడడం కానీ అది చాలా తక్కువ. మ్యారేజ్ అయిన తర్వాత ఈ మధ్యనే జస్ట్ 2-3 ఇయర్స్ బ్యాక్ నుంచి నేను ఎక్కువగా జనాలకి అంటే మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను. కానీ సో షైగా ఉండడం వల్ల ఏం చేస్తానంటే నేను నా దేవుని చేసిన ఇవన్నీ కూడా నేను ఏదో విధంగా జనాలకు చెప్పాలి అని ఒక ఆశ ఉండేది. ఆ ఆశతో నేను బాగా ప్రార్థన చేసుకున్నప్పుడు ఒకరోజు మా చర్చ్లో ఒక పాస్టర్ అంటే ఒక బ్రదరు అనౌన్స్ చేశారనమాట, మీరు ఏదన్నా ఇట్లా మనము అవుట్ రీచ్ వెళ్తూ ఉంటాం కదా, ట్రాక్స్ సిడీస్ అవన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాం కదా, మీరు కూడా ఏదన్నా కమప్ విత్ సమ్ ఐడియాస్, మీరు ఏదన్నా అవుట్ రీచ్ కోసం మీరు ఏదన్నా చేయాలనుకుంటే చెయ్యండి అన్నప్పుడు దేవుడు నాకు క్లియర్గా అప్పుడు వెంటనే నువ్వు పాట రాయ్ అని ఒక చెప్పినట్లు ఆ తట్టి చెప్పినట్లు నాకు అనిపించింది. అప్పుడు అదే రోజు నేను
జస్ట్ పడుకున్నప్పుడు జస్ట్ సమ్ పొద్దున ఇప్పుడు సడన్ గా లేచి పేపర్ మీద అద్వితీయమైనది, ఎంతో గొప్పది, అమూల్యమైనది అని చెప్పి యేసు ప్రేమను గురించి వివరిస్తున్న మొట్టమొదటి పాట నేను రాసుకోవడం జరిగింది. ఆ మొట్టమొదటి ఆ ఆల్బమ్ పేరు కూడా అద్వితీయ ప్రేమ. ఆ విధంగా నా జర్నీ స్టార్ట్ అయింది. ఆ మొదటి ఆల్బంలో కూడా ఐ థింక్ రాజేష్ తాత్పూడి గారే ఆరాధన టీవీ ఎడిటరు ఎడిట్ చేసేటప్పుడు ఒక చిన్న రైటప్ రాసి ఒక ప్రమోకి వెనకాల వాయిస్ ఓవర్ ఇచ్చినట్టు నాకు గుర్తు. ఆ విధంగా నాకు రాజేష్ గారు తెలుసు. అప్పటి నుంచి నాకు ఎంతో అభిమానం. ఇప్పుడు నేను ఫేస్ టు ఫేస్ మాట్లాడలేదు కానీ ఈవెన్ ఫోన్లో కూడా మాట్లాడలేదు కానీ నాకు అలా తను గుర్తుండిపోయారు అన్నమాట. సో దాని తర్వాత నేను ప్రతి నా అంటే ఒక అవమానం జరిగినా కానీ ఒక ఆదరణ ఇచ్చినా కానీ ఈ పరిస్థితి ప్రతి పరిస్థితిలోనూ దేవుణ్ణి స్తుతించాలి అనేది ఒక తీర్మానంగా పెట్టుకొని నేను వాటిన్నిటిని పాటల రూపంలో రాసి కాకపోతే పాటలు రాయగలుగుతాం కానీ అంతే చాలా మంది పాటలు రాయగలుగుతారు కానీ బట్ కానీ పాటల్ని మన వెలుగులోకి తీసుకొచ్చి ఆ జనాలు ఆదరించబడే విధంగా దాన్ని ప్రొడ్యూస్ చేసి ప్రజెంట్ చేసి చేయాలంటే ఇట్స్ ఎ వెరీ బిగ్ ఆస్క్ ఫర్ అస్. అంటే ఎస్పెషల్లీ ఫైనాన్షియల్గా కానివ్వండి, ఎమోషనల్గా కానివ్వండి, వర్క్ చేసుకుంటూ పిల్లలతో చిన్న చిన్న పిల్లలతో ఆ టైంని క్రియేట్ చేసుకొని మనం చేయాలంటే దానికి దేవుని కృప కావాలి. ఆ దేవుని కృప మా జీవితాల్లో ఇచ్చినందుకు ఎంతగానో వేలాది స్తుతులు స్తోత్రము చెల్లించుకుంటాను నేను. When I look back, there are a lot of sacrifices that we have done. There were decisions that we took. Idi manakosam vaadukovala lekthe devuni paricharya kosam vaadukovala annapudu mem eppudu kuda devuni paricharya kosame priority ichi cheskuntu vachamu. Almost 5 albums chesamu. Tarvata last ga 2 samvatsaraluga సింగిల్ ఆల్బమ్ చేస్తున్నాను. అంటే డైరెక్ట్గా అంటే యూట్యూబ్లో ఇప్పుడు ఎంత పాపులర్ అయిపోవడం వల్ల డైరెక్ట్గా పాటను ఒక పాటను ప్రొడ్యూస్ చేయడము దాని తర్వాత అట్లనే అప్లోడ్ చేసి రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. సో మీరు అడిగిన క్వశ్చన్కి ఆ పాస్టర్ గారు ఎవరైతే ఎప్పుడైతే మన టెస్ట్ సార్ అవునండి ఇప్పుడు ఇంట్రడక్షన్ విన్నాము. ఇప్పుడు మీ ఎవరెవరు ఫీడ్బ్యాక్ ఇస్తారో దాన్ని బట్టి రిజల్ట్స్ కూడా వింటామండి. మళ్ళీ బ్యాండ్విడ్త్ సమస్య వచ్చింది, వస్తారండి. అయితే జాషువా గారు మీ ఇంటర్నెట్ ప్రాబ్లం వచ్చినట్టు ఉంది. మీ ఆడియో కట్ అయింది, వీడియో కూడా కట్ అయింది. మీ వీడియో ఆఫ్ చేసి ట్రై చేయండి సార్. సెకండ్ టైం ఈరోజు ప్రార్థిత పాట నేను ఇప్పుడు వెయ్యాలి. ఇప్పుడు నేను కూడా వినలేదు, ఫస్ట్ టైం నేను కూడా వినాలన్నమాట. అందుకని మధ్యలో ప్రార్థిత లీవ్ అయిపోతే ఎందుకు లీవ్ అయిపోయామని అడిగి మళ్ళీ వాట్సాప్లో మెసేజ్ పెట్టాను. ఏమైనా అర్జెంట్ పని ఉందా ప్రార్థిత తల్లి? లేదంటే నెట్ కనెక్ట్ అవ్వలేదు, మళ్ళీ అందుకే లీవ్ అయ్యి మళ్ళీ కనెక్ట్ అయినా. అదే ఇప్పుడు నాకు వచ్చింది, ఇందాకే వచ్చింది ఈ పాట. అది జాషువాతో ప్రేయర్ చేసి చేద్దాం. నేను కూడా వినలేదు, అది వెస్టర్న్ ట్యూన్ అన్నారు ఏదో అన్నారు, చూడాలి. నేను సంతోషపడుతున్నా డిసప్పాయింట్ అవుతానో నాకే తెలియదు, చూద్దాం. ఏదైనా దేవుడు గారు మధ్యలో ఉన్నాడు, అదంతా దేవుడే చేయిస్తున్నాడు. ఓకే జాషువా గారు మళ్ళీ కనెక్ట్ అవుతున్నారు. ఈరోజు రాజేష్ గారు కనెక్ట్ అవ్వలేకపోయారు, ఆయనకి ఇంటర్నెట్ సమస్య పూర్తిగా వచ్చినట్టుంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఫైనల్ డే కదండి, ఫైనల్ డే అంటే మాకు చిన్న ఆలోచన ఉంది. ఏంటంటే సెప్టెంబర్ 21 మళ్ళీ మనం స్టార్ట్ చేస్తాం. వారం రోజులు మేము గ్యాప్ ఇస్తామన్నమాట. రీఓపెనింగ్ ఆన్ సెప్టెంబర్ 21. ఈ వారం రోజులు మీకు అసైన్మెంట్స్ ఇస్తుంటాం, ఎవరికి సగ్గా వాళ్ళకి ఇండివిజువల్ అసైన్మెంట్, అందరికీ ఒకటే అసైన్మెంట్ కాదు. మేరీ గారు మేరీ ప్రకాష్ గారు ఉన్నారనుకోండి, ఆమెకు ఒక ట్యూన్ ఇచ్చి
ఒక లేకపోతే ఒక పాట ఇచ్చి అలాంటి అదే పాటలో అదే చిన్నలో ఒక పాట రాయండి ఫలానా సబ్జెక్ట్తో అని చెప్పవచ్చు. జశ్వ గారు రీకనెక్ట్ అవ్వగలిగారా? మరొకసారి మైక్ ఆన్ చేయండి సార్. ఇప్పుడు వినపడుతుందా పాస్టర్ గారు? ఓఎస్ అండి, ఓఎస్ అండి, కంటిన్యూ చేయండి సార్. ఓకే, సారీ ఎవ్రీవన్, ఐ డోంట్ నో, టెక్నికల్ ప్రాబ్లమ్. ఏం పర్లేదు, మేము ఈ 30 రోజులుగా మాకు ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది, మేము ఓపిగ్గా కనిపెడుతూనే ఉంటాం మేము. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో మీరు అడిగిన క్వశ్చన్కి సమాధానంగా ఇట్స్ ఎ టెస్టిమనీ పాస్టర్ గారు. అంటే మనం మన టెస్టిమనీ షేర్ చేసుకున్నప్పుడు పాట ద్వారా అయినా సరే మనతో పాటు అందరూ కలిసి దేవుణ్ణి మహిమపరుస్తుంటే స్తుతిస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది. ఆ విధంగా చూసుకుంటే నన్నెంతగా ఆ పాట అయినా కానివ్వండి, కమ్మని, బహు కమ్మని, ఇంకా చాలా యేసుని ప్రేమను గురించి, ముఖ్యంగా నా పాటలో ప్రతి పాటలో యేసుని ప్రేమను గురించి నేను హైలైట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఐ వాజ్ సో టచ్డ్ బై గాడ్స్ లవ్. దేవుని ప్రేమ అనేదే లేకపోతే నేను ఈరోజు బతికి ఉండేవాడిని కాదు. కేవలం దేవుని ప్రేమను బట్టి, దేవుని కృపను బట్టి నేను ఈరోజు జీవించి ఉన్నాను. లేకపోతే ఆ యాక్సిడెంట్లో నేను ఎప్పుడో చనిపోవాల్సింది. మా ఫ్యామిలీ పరిస్థితి ఎలా ఉండేదో నేను ఐ క్యాంట్ ఇమాజిన్. నేను తీసుకున్న ఆ తీర్మానం బట్టి, దేవుడు ఇచ్చిన నాకు ఇచ్చిన వాగ్దానం బట్టి, ముఖ్యంగా యెషయా 42:6 వచనంలో చెప్పినట్లుగా దేవుడు నన్ను చేయబట్టుకొని ఆ నీతి మార్గంలో నడిపిస్తాడు, అంటే అన్ని నేషన్స్కి ఒక వెలుగు వలె నన్ను చేస్తాడు అనే ఒక వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. ఆ వాగ్దానాన్ని పట్టుకొని నేను ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాను. ముఖ్యంగా ఈ సంగీత పరిచయలో దేవుని ప్రేమను అంటే నేను పొందుకున్న దేవుని ప్రేమను మొత్తం అందరికీ తెలియజేయాలి. మన దేవుడు ఎంత గొప్పవాడు, ఎట్టి పరిస్థితుల్లో మనం ఉన్నా కానీ తను మాత్రం మనల్ని వీడవట్లేదు. మన పక్కనే ఉండి మనల్ని ఆదరించే దేవుడు, మనల్ని ఓదార్చే దేవుడు అనే ఆ మెసేజ్ని నేను అందరికీ అందజేయాలనేది నా ఆశ. ఆ విధంగా నేను వెళ్తున్న సందర్భంలో చాలా మంది నాకు కామెంట్స్ పెట్టి ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అలాగే కొంత డిస్కరేజ్మెంట్ కూడా ఉంటుంది. అంటే కొంతమంది మనం అంటే కొన్ని విధాలుగా డిస్కరేజ్ చేయడానికి చేసినా కానీ, బట్ నా మన కనుదృష్టి దేవుని మీద ఉన్నంత కాలం, మన చూపు దేవుని మీద ఉన్నంత కాలము, దేవుడు మనతో ఉన్నాడు అన్న పూర్తి ట్రస్ట్ మనము దేవునిపై ఉంచినంత కాలము మనము దేవుని సేవలో ముందుకు సాగిపోవచ్చు. ఆ సాటిస్ఫాక్షన్, ఆ మోటివేషన్ నాకు ఐ గెట్ ఫ్రమ్ జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్ మోర్ దాన్ ద కామెంట్స్. వండర్ఫుల్ సార్. అంటే ఒకటి రెండు ఫీడ్బ్యాక్ చెప్పమని అడిగాను. చాలా అంటే ఇప్పుడు చెప్పుకుంటే సిగ్గు చేటు అని ఒక పాట ఉంది పాస్టర్ గారు. అంటే ఆ పాటలో అంటే మన అంటే ప్రతి ఒక్కరు కూడా మన కుటుంబం ద్వారా అయినా కానివ్వండి, మన సంఘం ద్వారా అయినా కానివ్వండి, ఈ లోకం ద్వారా అయినా కానివ్వండి, ఏదో ఒక విధంగా మనము బాధింపబడుతూ ఉంటాము. ఆ సాంగ్లో ఎలా ఉంటుందంటే లిరిక్స్ అంతా ఐ వాజ్ సో ఇన్స్పైర్డ్ బై ఎస్పెషల్లీ గర్ల్స్. అంటే మనము అంటే ఒక భార్య కానివ్వండి, ఒక చెల్లెలు కానివ్వండి, ఒక అక్క కానివ్వండి, తను వాట్ దే గో త్రూ యూనో మన ఇంట్లో కానివ్వండి, సంఘంలో ఎన్నో ఎన్నో దే హ్యావ్ టు గో త్రూ సమ్ ఇష్యూస్, సమ్ ప్రాబ్లమ్స్. ఆ కాన్సెప్ట్ని తీసుకొని నేను ఒక పాట రాయడం జరిగింది, చెప్పుకుంటే సిగ్గుచేటని. ఆ పాట ద్వారా చాలా మంది నాకు అసలు నేను ఎగ్జాక్ట్లీ ఐఎమ్ గోయింగ్ త్రూ దిస్ సిచ్యువేషన్, I am being blessed by this song and I thank and praise God by this song. Ento aadrimpa paddanu, ento odarchapaddanu ani cheppi naaku comments raayadam jarugutadi. Naaku ekkuva satisfaction ichina song edante adi cheppukunte sixate, endukante they can everybody was able to correlate anamata apart from nannantaga preminchitivo. Everybody can correlate and దేవుడు పట్టుకుంటాడు. అప్పుడు అనిపిస్తుంది నాకు, అంటే ఏదో నా కోసం కాదు దేవుడు ఈ పాట రాయిపించింది. దేవుడు ఎంతో మందిని చూశాడు, ముందే చూశాడు ఈ పాట నేను రాయకముందే దే ఆర్ గోయింగ్ త్రూ సో మెనీ ప్రాబ్లమ్స్, వాళ్ళని ఎలా ఓదార్చాలి అని ఒక ప్రణాళిక దేవునిలో ఉంది. అది నన్ను దానికి ఒక వస్తువుగా, ఒక పనిముట్టుగా నన్ను వాడుకొని ఆ పాటను రాయించాడని నేను అనుకుంటాను. ఆ కామెంట్స్ అన్ని కూడా
మన యూట్యూబ్ లో ఉన్నాయి, మీరు కూడా చూడొచ్చు. అంటే జనాలందరూ ఎంతగా వాళ్ళు ఆదరించబడ్డారు అనేది తెలుస్తుంది. ఐ వాస్ సో హ్యాపీ ఫర్ దట్ సాంగ్ అండ్ ఐ థ్యాంక్ అండ్ ప్రైజ్ గాడ్. మీరు మాట్లాడగలుగుతారా రాజేష్ గారు? మైక్ ఆన్ చేసుకోండి. రాజేష్ గారు ప్రైజ్ ది లార్డ్. బాగున్నారు కదా? బాగున్నాం బాగున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చాలా టైట్ షెడ్యూల్ లో ఉండి కూడా రాగలిగారు. అండ్ దిస్ ఇస్ అవర్ ఫైనల్ డే అండ్ యు ఆర్ అవర్ గెస్ట్, దట్స్ వై ఇట్స్ వెరీ స్పెషల్ టు us. thank you thank you for all that love. I'm not eligible for that, but you know meeru naaku oka avakasam icharu ante meeru lyrics workshop lo chaala mandi goppa goppa vallu meeru invite chestunnaru, vaalla dwara kotta vishayalu nerchukunnaru. Nenu kuda YouTube links lo chusinappudu nenu chaala kotta vishayalu nerchukunnanu. ఏ విధంగా గొప్ప గొప్ప యూనో ప్రీచర్స్ ని, గొప్ప గొప్ప పాస్టర్స్ ని దేవుడు ఏ విధంగా ప్రేరేపించాడు, వాళ్ళ జీవితంలో వాళ్ళ అనుభవాల నుంచి వచ్చిన పుట్టిన పాటలను ఏ విధంగా ఇప్పుడు అందరిని ఆదరించబడ్డాయి, వాళ్ళలో నేను ఒక్కడిని. ఒకనొక టైంలో ఏసన్న గారి సాంగ్స్, ఏఆర్ స్టీవెన్సన్ గారి సాంగ్స్, ఇంకా ఎంతో మంది ఇంత రాజబాబు గారి సాంగ్స్, ఇవన్నీ నన్ను చాలా గొప్పగా బలపరిచాయి. ఎస్పెషల్లీ మా వైఫ్, మా పిల్లలు వీళ్ళందరూ యూట్యూబ్ లో లాగిన ఆ పాటలు నేర్చుకుంటూ ఉండే టైంలో నేను జస్ట్ వాళ్ళు నేర్చుకుంటూ ఉంటే నేను వింటా ఉండేటాను అనమాట. సో అప్పుడు నాకు అసహో పల్లవ అంటే ఇలా ఉంటది, చరణం అంటే ఇలా ఉంటది, ఓహో పాట ఇలా రాస్తారు, ఆ పాటలో ఇలా మెలడీ తీసుకురావాలి, దీంట్లో ఒక తాళం ఉంటది, అవన్నీ నేను అంటే చిన్న చిన్నగా బేబీ స్టెప్స్ తీసుకొని నేర్చుకొని నేర్చుకోవడం జరిగింది. ఆ నేర్చుకుంటూ రాసుకుంటున్న పాటలు దేవుని కృపను బట్టి నేను ప్రొడ్యూస్ చేసి రిలీజ్ చేయడం జరిగింది. మీకు చాలా థ్యాంక్స్ రాజేష్ గారు. ఐ స్టిల్ రిమెంబర్ అద్వితీయ ప్రేమ చేసినప్పుడు మీరు ఒక రైటర్ రాసి మీరు ప్రమోకి వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఐ హ్యాడ్ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ యూ. అదే మీరు కవిత్వాలు రాయడం గానీ మీ నాలెడ్జ్ కానివ్వండి. ఐఎమ్ సో బ్లెస్డ్. మీ ఫస్ట్ సాంగ్ ని క్రాంతి ఎడిట్ చేశాడు. అవును అవును. ఆ ఎడిటింగ్ అంతా నేనే డైరెక్ట్ చేశాను. అది వండర్ఫుల్. నేను అంటే పరోక్షంగా మీ పాటలో నేను పార్ట్ అయ్యాను దాంట్లో. అవునవును, 100%. ఇప్పుడు ఆ పాటనే దేవుని దయవల్ల నన్నంతగా ప్రేమించేట్టుగో. ఇంకా ఎన్ని సంవత్సరాలు అయినా గానీ చాలా మంది వింటున్నారు పల్లె పల్లెల్లో, గ్రామ గ్రామాల్లో. 90 lakhs అయింది. బట్ దేవునికే మహిమ ఘనత. All by his glory, all glory to God, by his grace. Thank you for being part of this song. Malli, mic on chestunnaru Rajesh garu. Mic. Sir, nenu journey lo unnanu. Nenu continue kaaledu inka. Shalem garu, meeru రాజమండ్రి స్టేషన్ లో ఆగింది ట్రైన్. వైఫై కనెక్ట్ అయ్యమండి. సరే సార్, ఓకే అండి. థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ రాజేష్ గారు. యాశువ గారు, ఇప్పుడు ఆ పాట కొంచెం హమ్ చేయగలుగుతారా? అంటే మా వైఫ్ పక్కనే ఉన్నారు, నేను ఆల్రెడీ మేబీ పాడాల్సి వస్తుందని చెప్పాను. సో తను పాడినప్పుడు నేను తనతో పాటు కలిసి నేను పాడడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. నన్నెంతగా సాంగ్ కదా బ్రదర్ మీరు అడిగింది. కాదు కాదు కాదు, అదేదో ఇప్పుడు లేడీస్ గురించి మాట్లాడి ఎంత సిగ్గు ఏదో అన్నారు. ఓకే, చెప్పుకుంటే సిగ్గు చేటు. ఓకే, ఆ సాంగ్ ఒక్క నిమిషం.
మాయ కమ్ కమ్ హియర్ చెప్పుకుంటే సెక్కు చేటని నేస్తమా చెప్పుకుంటే గుండె కోతని చెప్పుకుంటే సెక్కు చేటని నేస్తమా చెప్పుకుంటే గుండె కోతని నీలో నీవే కృంగిపోతున్నావా అందరిలో ఒంటరివై పోయావా నీలో నీవే కృంగిపోతున్నావా అందరిలో ఒంటరివై పోయావా చేయి విడువని యేసుదేవుడు ఆదరించి ఓదార్చును నీ చేయి విడువని యేసుదేవుడు ఆదరించి ఓదార్చును చెప్పుకుంటే సిక్కు చేటని నేస్తమా చెప్పుకుంటే గుండె కోతని కసాయి గుండెలు దాడి చేసిన విషపు చూపులే నీ వైపు ఉంచిన కన్నీటితో గడిపిన ఎన్నో రాత్రులు చూడలేత పొత్తు పొడుపులు కన్నీటితో గడిపిన ఎన్నో రాత్రులు చూడలేత పొత్తు పొడుపులు చేవిడువని యేసుదేవుడు ఆదరించి ఓదార్చును నీ చేవిడువని యేసుదేవుడు ఆదరించి ఓదార్చును చెప్పుకుంటే సిక్కు చేటని నేస్తమా చెప్పుకుంటే గుండె కోతని చెప్పుకుంటే సిక్కు చేటని నేస్తమా చెప్పుకుంటే గుండె కోతని థ్యాంక్ యూ బ్రదర్ చాలా బాగుందండి చాలా బాగుంది అవి ఎన్ని చరణాలు ఎన్ని చరణాలు రాసేసా అవి ఎన్ని చరణాలు అది మూడు చరణాలు పాస్టర్ గారు అంటే అంటే పాపపు లోకము నిన్ను వేధించిన నిందలు వేసి వెక్కిరించిన నాన్న వారే నిన్ను అవమానించిన అనాథను చేసి విడిచి వెళ్ళిన కసాయి గుండెలు దాడి చేసిన విషపు చూపులు నీ వైపు ఉంచిన ఇవన్నీ కూడా ఎవరో అనుభవించిన కాదు కానీ అంటే మనం ఏదో ఒక సందర్భంలో మనం ప్రతి మన జీవితాల్లో మనం సొంతంగానే మనం అనుభవించి ఉంటాం అవన్నీ నేను గుర్తు చేసుకొని రాసుకున్న పాట ఇది. ప్రతి ఒక్కరు కూడా ఆదరించబడుతున్నారు అంటే నాకు ఎంతగానో సంతోషం ఇచ్చిన పాట. నేను ఏదో రాయాలి అని రాసిన పాట కాదు కానీ ఒకరోజు దేవుడు ప్రేరేపించి ఎస్పెషల్లీ ఒక టైంలో టీవీ ఎక్కడ చూసినా టీవీలో ఒక న్యూస్ వచ్చేది అంటే ఒక చిన్న పాపను చాలా మంది అత్యాచారం చేసి చంపేశారు. అది చలించిపోయింది, ప్రపంచం మొత్తం చలించిపోయింది ఆ ఇన్సిడెంట్తో. అప్పుడు అది చాలా బాధపడుతున్న సమయంలో దేవుడు ప్రేరేపించి రాయించిన సాంగ్. రైట్ సార్, జాషువా గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఈ సమయంలో ఒక పాట ఆడియో రిలీజ్ చేయాలి, మీరు ప్రేయర్ డెడికేషన్ ప్రేయర్ చేయాలి. పాట రాసింది మా సిస్టర్ గారు పాప ప్రార్థిత. ఒకసారి ఆ పాట చదివి వినిపించమ్మా తను, అంటే చిన్న సాక్ష్యం కూడా షేర్ చేసుకోవచ్చు నువ్వు దాన్ని బట్టి. తప్పకుండా ప్రార్థిత గారు మీరు షేర్ చేసుకోండి. ఐ విల్ బి సో గ్లాడ్. ఐ విల్ ఆల్సో లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్. థ్యాంక్ యూ.
ప్రైస్ లార్డ్ అంకుల్, ప్రైస్ లార్డ్ అండి అందరికి. ఒక్క నిమిషం అంకుల్ ప్లీజ్. అలానే ప్రైస్ లార్డ్. ఇలాగా మీ పిల్లలు కూడా వస్తే కూర్చోబెట్టండి సార్ మీతో పాటు. ఎస్ పాస్ట్ గారు, ఎస్ మై చిన్న పాప కదండి. చిన్న పాప, చిన్న పాప పేరు మయ. మయ MAYA అండి. MAYAH అంటే క్లోజ్ టు గాడ్ అని మీనింగ్ వస్తుంది. ఓకే, ఎక్కడ అంటే బైబిల్ బైబిల్లో ఉందా పేరు అండి? బిబ్లికల్ నేమ్ కాదు పాస్టర్ గారు, ఇట్స్ ఏ అరబిక్ నేమ్. కాకపోతే నాకు ఆ మీనింగ్ నచ్చి, అంటే షీఈస్ ఏ టెస్టిమనీ ఫర్ మీ. తను అంటే తనతో అంటే తను ఒక ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు మా వైఫ్ డాక్టర్స్ మీకు స్టిల్ బేబీ పుట్టే అవకాశం చాలా ఎక్కువ ఉంది, ఎందుకంటే మీరు కొలాస్టిసిస్ అనే ఒక అది లక్షల్లో ఒకరికి వస్తుంది, ఆ జబ్బుతో మీరు ఉన్నారు కాబట్టి స్టిల్ బేబీ పుట్టవచ్చు, ప్లస్ మీకు ప్రీమెచ్యూర్ డెలివరీ కూడా అవ్వచ్చు అని చెప్పినప్పుడు ఎంతగానో దేవుణ్ణి మేము ప్రార్థించి వేడుకున్నప్పుడు అంటే ఎంతో దగ్గరయ్యాం ఆ అనుభవంలో దేవునికి. సో అప్పుడు మయా పుట్టినప్పుడు దేవునికి దగ్గరయ్యే అనుభవం ఇచ్చింది కాబట్టి క్లోజర్ టు గాడ్ అనే మీనింగ్ మాకు నచ్చి ఆ స్పెసిఫిక్గా ఆ నేమ్ని సెలెక్ట్ చేయడం జరిగింది. అయితే ఆ లైన్ వచ్చే పాట కూడా ఏదో రాసులు వచ్చాయి, దేవునికి దగ్గరగా, నీకు దగ్గరగా, నీకు చేరువుగా అనే పదాలతో. నా పాటలో అంటే ఇప్పుడు మయా పుట్టినప్పుడు కానీ లేకపోతే నేను జాబ్ అంటే ఏ కష్టాల్లో నన్ను ఏ విధంగా ఆదుకున్నాడు అవన్నీ గుర్తు చేసుకొని రాసుకున్న పాటలు ఉన్నాయి. దాంట్లో ఒక పాట, చిరుదివ్యల వెలుగులతో నీ దివ్య కాంతులతో నన్ను బ్రోవ రావయ్యా, నన్ను కానరావయ్యా, ఏసయ్యా ఏసయ్యా, ఈ ఇలలో నిరాశల వెల్లువలో అని చెప్పి పాట రాసుకోవడం జరిగింది. అంటే నాకు ఇంకెవ్వరు లేరు దిక్కు, ఒక హోప్ ని తీసుకొని నా జీవితంలో అన్ని చెప్పి వర్ణించడం జరిగింది. ఆ పాట కూడా చాలా చక్కగా ఆదరించబడ్డారు చాలా మంది, అది కూడా యూట్యూబ్ లో ఉన్నది. వండర్ఫుల్ సార్. ఈరోజు మా గ్రూప్ లో మీ పాటల ప్లే లిస్ట్ ఉంటే నేను చేస్తానండి. మీ మా వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. సరేమ్మా ప్రార్థిత, చిన్న సాక్ష్యం చెప్పి నీ పాట చదువు, అప్పుడు జాషువా శేఖర్ ప్రార్థన చేస్తారు నీ కోసం, నీ పాట కోసం. మొదటగా నాకు ఈ పాట ఇచ్చిన దేవుడికి చాలా వందనాలు. అసలు నేను ఎప్పుడు అనుకోలేదు పాట రాస్తాను అని. ఇంకా అది దేవుని గొప్ప కృప చేత అది స్టూడియోకి కూడా వెళ్ళి రికార్డ్ అయ్యి వచ్చింది. ఎన్నో దేవుడు ఎంతో గొప్ప కార్యాలు నా జీవితంలో చేస్తున్నారు. ఎంతో లిరిక్ రైటింగ్ వర్క్షాప్లో నేను జాయిన్ అయినప్పటి నుంచి ఎంతో ఆత్మీయంగా బలపడుతున్నాను. దీంట్లో మరి ఇది కండక్ట్ చేస్తూ ఎంతో మరి ప్రోత్సాహపరుస్తున్న చాలెం పాస్టర్ గారికి ఎంతో వందనాలు చెప్పుకుంటున్నాను. తర్వాత మరి రాజేష్ గారికి కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. రాసాక పాట మరి రాజేష్ గారు కరెక్షన్స్ అన్నీ చెప్పి ఇలా అయితే బాగుంటుంది, ఇలా అయితే బాగుంటుంది అవన్నీ గైడెన్స్ ఇచ్చారు. సో నేను ఎలా రాసానని చెప్తాను సాక్ష్యం. అయితే అసలు లిరిక్ రైటింగ్ వర్క్షాప్ ఉంటుంది, కండక్ట్ చేస్తారు, ఇలా నేర్పిస్తారు, అలా అది కూడా నాకు తెలియదు, ఇలా పాటలు కూడా నాకు నేర్పిస్తారా అని అమ్మ చెప్పినప్పుడు చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. సో ఇంకా జాయిన్ అయ్యాను. అసలు జాయిన్ అయ్యాము నేర్చుకుందాము అనుకున్నాను, అసలు ఏం చెప్తారు ఎలా ఉంటుందో అనుకున్నాను. కానీ రాస్తాను రాద్దామని ఎప్పుడు ఆలోచన అయితే లేదు, నేర్చుకుందామని అనుకున్నాను. జాయిన్ అయిన మొదటి రోజే అంకుల్ చెప్పారు ఇలా మీరు ప్రతి ఒక్కళ్ళు రాశారని, మీరు మీ నోట్బుక్ లో రాసుకొని దేవుడు పొందనని చెప్పండి, అది చివరి రోజు వరకు ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తారన్నారు. ఖచ్చితంగా అలానే మేమందరం ఉన్న వాళ్ళందరూ కూడా పాట రాయగలిగారు. అప్పుడు మొదటి రోజు నుంచి ఇంకా దేవుని అడుగుతూ ఉన్నాను, తవ్వా మరి లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ గురించి ఎంతో తెలుసుకుంటున్నాను, నేను ఒక పాట రాయాలని అనుకుంటున్నాను అని అనుకుంటూ ఉంటే ఇంకా ఒక 1 వీక్ వరకు ఏమీ నాకు రాలేదు. ఒకరోజు నైట్ పడుకునేటప్పుడు ప్రేయర్ చేసుకుంటున్నాను 12 అయి ఆ టైంలో ప్రేయర్ చేసుకుంటున్న టైంలో నా కొన్ని వచ్చినాయి.
ఆ మాటలు కరెక్ట్ వచ్చింది పాటలాగా ఉంది వెంటనే చెప్పినట్టు ఆయన రాయి పేపర్ పాట వచ్చింది నువ్వు రాయి అని అన్నట్టు అనిపించింది వెంటనే పేపర్ పెన్ తీసుకుని వచ్చి రాశాను ఒక పలవి చరణం ఒకటే ఇచ్చారు దేవుడు అప్పుడు సరే అని వందనాలు చెప్పుకుని పడుకుని నెక్స్ట్ డే మళ్ళీ ఒక చరణమే వచ్చింది దేవుడా మరి కంప్లీట్ చేయాలని అనుకుంటుంటే నేను పాపాలు ఒప్పుకుని మార్మన్స్ పొందిన సమయంలో దేవుడు నాకు వాగ్దానాలు ఇచ్చారు రెండు వాగ్దానాలు ఆ వాగ్దానాలను నువ్వు మిగతా రెండు చరణాలుగా రాయి అని అన్నారు ఇంకా అవి రెండు వాగ్దానాలు రెండు చరణాలు మిగతా రెండు చరణాలుగా రాశాను చదువుతాను నన్ను ప్రేమించిన నా దేవా నీకే నా స్తోత్రం నీకే నా వందనం పల్లవి మొదటి చరణం పాపినైనా నన్ను ప్రేమించి పాపదాస్యం నుండి విడిపించితివి రెండో చరణం నీవు నా దోషం పరిహరించి శ్రేష్ట వస్త్రముతో అలంకరించితివి మూడవ చరణం నీ రక్తంతో నా బ్రతుకు కడిగి నీ సొత్తుగా నన్ను మలచితివి చాలా సింపుల్ గా ఉంది మొదటి పాట ప్రయత్నం అంకుల్ ఇంకా రెండో పాట కూడా ఇచ్చారు దాన్ని ఇంకా కొన్ని వర్డ్స్ అవి దేవుణ్ణి అడిగి కొన్ని మారుద్దామని ఒక ఆలోచన ఉంది అందుకే ఇంకా పంపలేదు దాన్ని కూడా ఇంకా ప్రేయర్ చేసుకుంటున్నాను దాని గురించి కూడా థ్యాంక్ యూ అంకుల్ వండర్ఫుల్ ఇట్ వాజ్ గ్రేట్ టెస్టిమనీ అమ్మా ప్రార్థిత గారు సో ఇట్ వాజ్ రియలీ గ్రేట్ టెస్టిమనీ ఐ నో ఐ వాజ్ సో టచ్డ్ ఎస్పెషల్లీ యూనో మీకు ఆ డిజైర్ ఇప్పుడు నేను కూడా వెనక్కి చూస్తే నేను పాట రాయకముందు తర్వాత ఒక 6 ఇయర్స్ జర్నీ తర్వాత కామన్గా కాన్స్టెంట్గా ఉన్నింది ఏంటంటే డిజైర్ దేవునికి ఏదో ఒకటి చెయ్యాలి మన పాట రాయాలి అనే డిజైర్ మాత్రమే కాన్స్టెంట్గా ఉంది కాకపోతే అప్పుడు పాటలు రాయలేదు ఇప్పుడు నేను పాటలు రాయగలుగుతాను అంటే ఆ డిజైర్ ఉండడం బట్టి దేవుడు మనల్ని ఎరిగున్నాడు కాబట్టి మనల్ని ఎప్పుడు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటే తప్పకుండా బ్లెస్ చేస్తాడు కాబట్టి తన కృపను బట్టి మీకు ఇచ్చిన ఈ తలాంతును బట్టి మీరు పాట రాశారు వెరీ వెరీ గ్లాడ్ టు హియర్ యువర్ ఫస్ట్ సాంగ్ ఇట్ వాజ్ సో గుడ్ ఎస్పెషల్లీ మీరు మీ రక్షణ అనుభవం గురించి బేస్ చేసుకొని మీరు పాట రాశారు అనిపిస్తుంది నాకు సో ఇట్స్ వెరీ గుడ్ ఐ హోప్ ఇట్ విల్ రీచ్ దిస్ సాంగ్ విల్ బి బ్లెస్సింగ్ టు మెనీ ఆల్సో ప్రార్థన చేసుకుందాం థ్యాంక్ యూ లార్డ్ థ్యాంక్ యూ లార్డ్ థ్యాంక్ యూ లార్డ్ థ్యాంక్ యూ లార్డ్ థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ జీసస్ లార్డ్ దేవా దేవా నీ ప్రేమను బట్టి దేవా పిలుచుకున్నావు దేవా దేవా నీ కృపలో ఉన్న దేవా శాల్వేషన్ ఇచ్చి దేవా కాపాడుకున్నావు దేవా మమ్మల్ని దేవా అవును దేవా ఎంతో మంది దేవా ఈ కరోనా సమయంలో దేవా ఈ మహమ్మారి బారిన పడి దేవా దేవా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు దేవా కానీ మీరు దేవా మీ కృపను బట్టి మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచారు దేవా దానికి మీకు ఎంతగానో స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి అలాగే దేవా ఈరోజు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఎంతగానో స్తోత్రం దేవా దేవా ఈ కొద్ది సమయాన్ని మీ ఆ సన్నిధిలోకి వచ్చి లిరిక్స్ వర్క్షాప్లో దేవా నేను పార్టిసిపేట్ చేయడానికి నాకు ఇచ్చిన కృపను బట్టి మీకే స్తోత్రం దేవా అలాగే దేవా ఇజ్రాయెల్ గారిని షాలెం ఇజ్రాయెల్ గారిని దేవా ఇంకా సంఘస్థులు ఇంకా ఎవరైతే అటెండ్ అవుతున్నారో ఈ ప్రోగ్రాంలో ఏదైతే విషయాలు నేర్చుకుంటున్నారో దేవా అందరినీ దేవా మీరు గుర్తు చేసుకోండి వాళ్ళని బ్లెస్ చేయండి దేవా వాళ్ళు హృదయ లోతుల్లో ఎరుగున్న ఆలోచనలు మీరు ఎరుగున్నారు దేవా దేవా వాళ్ళకున్న డిజైర్స్ ఎరుగున్నారు దేవా దేవా ఎస్పెషల్లీ దేవా ప్రార్థిత గారిని బట్టి ఎంతగానో వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా వాళ్ళకున్న కాంక్షను బట్టి దేవా మిమ్మల్ని స్తుతించాలి మిమ్మల్ని సేవించాలి ఒక పాట ద్వారా మిమ్మల్ని పొగడాలి అనే ఉద్దేశంతో దేవా తను కలిగి దేవా ఈ లిరిక్స్ వర్క్షాప్ లో తను పాల్గొని దేవా పాటను మొట్టమొదటి పాటను రచించి దేవా విడుదల చేస్తున్న దేవా సందర్భంలో దేవా మీరు దేవా ఈ సిస్టర్ని దేవా ప్రార్థిత సిస్టర్ని మీరు ముట్టండి తాకండి దేవా దేవా మీరు మీ పరిశుద్ధాత్మతో నింపండి దేవా మీరు వాడుకోండి దేవా అనాయించాడు
Lord, bless the first song, O Lord. May it be a blessing to the many people who is going to hear this song, O Lord, who is going to listen this song, O Lord. O Lord, especially, O Lord, Pratita Garu, Yedete, Rakshana Anubhavani, Oka Pata Roopamlo, Istunnaru, Deva. Deva, Avunu, Deva, Ento Mandi Papulu Gani Unnaru, Deva. Ento Mandi Inka, Deva, Neeve Nija Devudavu, Neeve Rakshakudavu, Neeve Deva, Ani Inka Erugakunda, Deva, Vallu Nasinchipoyede Avakasalu Unnayi, Deva, Kani Deva, Ee Pata Dwara, Deva, వాళ్ళని మళ్ళీ ఇంకోసారి గుర్తు చేయండి దేవా. దేవా ఎవరైతే దేవా మీరు మీ ప్రణాళికలో ఎవరైతే ఉన్నారో దేవా వాళ్ళందరికీ ఈ పాట రీచ్ అయ్యేటట్లు మీరు చేయండి దేవా. వాళ్ళ హృదయాల్ని తాకి దేవా ఆ బండ రాయిలాంటి వాళ్ళ హృదయాల్ని దేవా మీరు మాంసపు ముద్దవలే మార్చి దేవా నీ ప్రేమకు దేవా సెన్సిటివ్ చేయమని కోరుకుంటున్నాం దేవా. మీరు మిమ్మల్ని రివీల్ చేసుకోండి దేవా, మీ వాక్యాల ద్వారా మాట్లాడండి దేవా, ఈ పాటలో ఉన్న వాగ్దానాల ద్వారా వాళ్ళని మాట్లాడండి దేవా, వాళ్ళని మీరు మార్చి దేవా మీరు వాళ్ళని రక్షణ అనుభవంలోకి నడిపించి దేవా ఈ పాటను ద్వారా ఈ పాట ద్వారా వాళ్ళు బ్లెస్ అయ్యే విధంగా మీరు ఈ పాటని బ్లెస్ చేయమని దేవా కోరుకుంటున్నాం తండ్రి. అలాగే దేవా ఇక్కడ ఇంకా దేవా ఇక్కడ ఈ మీటింగ్ లో ఉన్న ప్రతి ఒక్కరి కోసం ప్రార్థిస్తున్నాము తండ్రి. వాళ్ళ దేవా వాళ్ళ డిజైర్స్ ని దేవా మీరు ఫుల్ఫిల్ చేయండి, మీరు వాడుకోండి, ఇంకా మీ సేవలో వాళ్ళు ఇంకా గొప్పగా మీ పనిముట్లుగా వాళ్ళని వాడుకొని మీరు దేవా సమస్త ఘనత మహిమ కేవలం మీరు మాత్రమే దేవా. ఈ పాట ద్వారా వీళ్ళు చేసే కార్యాల ద్వారా దేవా ప్రతి ఒక్కటి ద్వారా దేవా సమస్త ఘనత మహిమ మీకే, దేవా ప్రభావంలో మీకే చెందునట్లు దేవా మీరు చేయమని చెప్పి ఈ చిన్న ప్రార్థన ఏసయ్య నామం పేరిట దేవా మేము ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. అలాగే దేవా ఈ పాటను డెడికేట్ చేస్తున్నాము తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ ఆశ్వ గారు. డాక్టర్ కుశల్ కుమార్ గారి పాటతో ఈ లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ స్టార్ట్ చేసామండి ఫస్ట్ స్టార్టింగ్ లో. ఎండింగ్ ఏమో పాప ప్రార్థిత పాటతో ఎండ్ అవుతుంది, అంటే ఎండ్ కూడా కాదు పాజ్ అనమాట. ఇది వారం రోజులు పాజ్ చేస్తాం. ఈ వారం రోజులు మా వీళ్ళందరికీ అసైన్మెంట్స్ ఇస్తామండి, పర్టికులర్గా ఒక్కొక్కరికి స్థాయి బట్టి వాళ్ళకు కొన్ని రకాల అసైన్మెంట్స్ ఇస్తాం. ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది కాబట్టి ఈ వారం రోజులు ఈ టైము వాళ్ళు ఆ అసైన్మెంట్ కోసం ఖర్చు పెడతారు. ఈ టైం 7:30 to 9:30 వాళ్ళు కూర్చొని ఒక పాట రాయడం కోసం మేము ఇచ్చిన అసైన్మెంట్ కోసం ట్రై చేస్తుంటారు. ఈ వారం రోజులు మళ్ళీ 21st రీస్టార్ట్ చేస్తామండి. అయితే ఇప్పుడు పాట నేను కూడా వినలేదు, నేను కూడా ఫస్ట్ టైం వినాలి కాబట్టి అంటే పాటను మీరు నేను అందరినీ స్పాట్లైట్ చేస్తుంటాను అండి, అందరి ఫీలింగ్స్ కూడా స్పాట్లైట్ చేస్తూ ఉంటాను నేను. ఓకే అండి, రైట్ అండి. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ సిస్టర్, వండర్ఫుల్. థ్యాంక్ యూ అమ్మా. ఎస్ యా, ప్లేజెంట్ సార్. నన్ను ప్రేమించిన నా దేవా, నా దేవా నీకే నా స్తోత్రము. నన్ను ప్రేమించిన నా దేవా నీకే నా వందనము. నన్ను ప్రేమించిన నా దేవా నీకే నా స్తోత్రము. దాస్యం నుండి విడిపించి పాపినైనా నన్ను ప్రేమించి, పాపదాస్యం నుండి విడిపించి నన్ను ప్రేమించిన నా దేవా నీకే నా వందనము. నన్ను ప్రేమించిన నా దేవా
కష్టమునే తొడిగించి నా దోషము నీవు తొలగించి రెద్దవస్త్రమునే తొడిగించి నన్ను ప్రేమించిన నా దేవా నీకే నా వందనం నన్ను ప్రేమించిన నా దేవా వండర్ఫుల్. ఎవరు చేశారమ్మా ట్యూన్? మా బావగారు అండి, ఇక్కడ వైజాగ్ లో మా బావగారు ఉన్నారు, ఆయన స్టూడియోలో చేస్తున్నాం ఇవన్నీ కూడా. ఓకే, వండర్. అంటే క్యాచీ ట్యూన్, చాలా క్యాచీగా ఉంది ట్యూన్. ఈజీగా అంటే ఒకసారి వింటే మళ్ళీ ఇంకోసారి వినాలి అనే విధంగా ట్యూన్ కట్టారు, కంపోజ్ చేశారు. లిరిక్స్ కూడా చాలా సింపుల్ గా ఉన్నా గానీ చాలా ఆకట్టుకునే విధంగా మంచిగా రాశారమ్మా. వెరీ గుడ్. ఐ ఆల్సో బిలీవ్ ఇన్ వెరీ సింపుల్ లిరిక్స్. సింపుల్ గా ఉండాలి, కాకపోతే విన్నప్పుడు మనకు ఆకట్టుకునేటట్లు ఉంటే తప్పకుండా ఎంతో మంది ఆదరించబడతారు. వెరీ గుడ్, వండర్ఫుల్ సాంగ్, అండ్ ఐఎమ్ సో గ్లాడ్ టు లివ్ దిస్ సాంగ్. ప్రదితా, నీ ఫీడ్బ్యాక్ చెప్పమ్మా. చాలా బాగుంది అంకుల్. అసలు ఎలా వస్తున్నారు, ఎప్పటి నుంచో ట్యూన్ నేను చేయలేదు కాబట్టి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను, ఎలా ట్యూన్ చేస్తారో, ఎలా వస్తుందో, ఎవరు పాడుతున్నారో, ఎలా పాడుతున్నారో, పొద్దున్న నుంచి ప్రేయర్ చేసుకుంటూనే అన్నాను అంకుల్. ఎలా వస్తుందో, ఏం చేస్తున్నారో, దేవుడా వాళ్ళందరికి హెల్ప్ చేయండి, బాగా వచ్చేలా చేయండి, ఎక్కడేం తొందర రాకుండా చేయండి అని. దేవుడికే మహిమ, దేవుడే ఇచ్చారు, దేవుడికే పాదాలు చెంత పెడుతున్నారు, దేవుడే దీవించాలి. మమ్మీతో కూడా చిన్న ఫీడ్బ్యాక్ ఇప్పించారు, జాషో గారు చూస్తారు మమ్మీని. అయితే మా సిస్టర్ గారు ఇంటర్మీడియట్ బోర్డులో డెప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్నారు సార్, హైదరాబాద్ లో. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్. తన అంతకుముందు ప్రిన్సిపల్ గా ఉన్నారు, అంతకి ప్రమోషన్ వచ్చి వెళ్ళారు. చాలా సంతోషం. యా, వండర్ఫుల్. జస్టిస్, తన పేరు జస్టిస్ అండి. పాస్టర్ గారు కాదు, నేను ఐఎమ్ నాట్ ఎ పాస్టర్. నేను ఐఎమ్ జస్ట్ ఎ లే మ్యాన్. మీ కొడుకు లాంటి వాడిని, మీ బ్లెస్సింగ్స్ ఉండాలి నాకు. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కువ చాలా వింటూ ఉంటాం మేము, చాలా హార్ట్ టచింగ్ గా ఉంటుంది. అసలు ఈ రోజు అసలు మా పాప ఇట్లా పాట రాస్తుందని అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అదంతా చాలా బాగుంది. యా, చాలా బాగుంది సాంగ్, ఎస్పెషల్లీ ట్యూన్ చాలా బాగుంది. నాకు కూడా మొదట్లో ట్యూన్లు కట్టడం వచ్చేది కాదు, ఏదో హమ్ చేసుకొని రాసుకునేటోడ్ని. కాకపోతే బై గాడ్స్ గ్రేస్ మా మిస్సెస్ నాకు ట్యూన్స్ లో హెల్ప్ చేసేటోళ్ళు, ఒక రఫ్ ట్యూన్స్ ఇచ్చేటోళ్ళు. దాని తర్వాత మ్యూజిక్ డైరెక్టర్స్ తో వీళ్ళతో నేను వర్క్ చేసి దాని ఒక షేప్ తీసుకొచ్చేటోడ్ని. బట్ ఈ మధ్య లాస్ట్
వన్ ఇయర్ నుంచి మొత్తం ట్యూన్ కూడా మా వైఫ్ చేయడం జరుగుతుంది, దేవుడు కృపించాడు. సో ఐఎమ్ సో హ్యాపీ టు సీ ప్రార్థిత, షీఈస్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్. హోప్ఫుల్లీ ఫ్యూచర్ లో కూడా ఇది కంటిన్యూ చేసి దేవుడిని కంటిన్యూగా స్తుతించడానికి ట్రై చేయమ్మా. కీప్ ఇట్ అప్. ఎనీథింగ్ నాకు కాంటాక్ట్ చేయొచ్చు, నీడ్ ఎనీ సజెషన్స్ ఆర్ ఎనీథింగ్. ఆల్సో మీ లిరిక్స్ వర్క్ షాప్ లో ఉన్న అందరికి కూడా ఇఫ్ యూ నీడ్ ఎనీ అసిస్టెన్స్ ఆర్ సజెషన్స్ ఆర్ సంథింగ్ నాకు సపరేట్ గా వాట్సాప్ లో మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. విల్ ప్రే ఫర్ యు ఆల్. అద్భుతమైన వాగ్దానం చేసేసారు. ఓకే, తప్పకుండా మీ నంబర్ అందరికి నేను షేర్ చేస్తాను, గ్రూప్ లో షేర్ చేస్తాను. దాదాపు అందరు రిసోర్స్ పర్సన్స్ కూడా ఈరోజు షేర్ చేస్తాను. ఈ వారం రోజుల్లో మీరు అందరితో కూడా మాట్లాడవచ్చు, ఏం పర్లేదు. ఇలాగ మీరు వర్క్ షాప్ వచ్చారు కదా, పలానా థాట్ ఇచ్చారు కాబట్టి మేము బ్లెస్ అయ్యాం, మీ ఇచ్చిన థాట్ బట్టి మేము పాట రాస్తాం. మీ పాటలు వారితో ఇండివిజువల్ గా కూడా షేర్ చేసుకోవచ్చు కాబట్టి జాషువా గారు బట్టి దేవుని స్తోత్రాలు చెల్లిస్తాం. ఇలా ఈ అంటే సెలవులు ఇవ్వడం అనమాట, మళ్ళీ రీఓపెనింగ్ 21st సెప్టెంబర్ 21st ఈ వారం రోజుల్లో సెలవులు ఖాళీ కాదు, ఖచ్చితంగా 7:30 to 9:30 మీకు వర్క్ ఉంటుంది. ఈ టైంలో వర్క్ చేయండి, అప్పుడు ఎంజాయ్ చేస్తారు. మళ్ళీ ఉదయం చేసేస్తే ఇప్పుడు ఖాళీ అయిపోతారు అనమాట, ఆ టైం మీకు బోర్ కూడా వస్తుంది కాబట్టి మీరు ఈ టైంలోనే వాడుకోండి. తర్వాత ఇప్పుడు ఆనంద్ గారికి కొంత టైం అప్పగిస్తానండి, ఆనంద్ గారు చిన్న పవర్ పాయింట్ చూపిస్తారు, అందరూ చూద్దాం. సార్ అందరికి వందనాలు సార్, ప్రైజ్లాడ్ సార్. జాషువా బ్రదర్ కూడా ప్రైజ్లాడ్ సార్. ఈ 30 డేస్ మనకి ఈవెంట్ కి ఎవరెవరు గెస్ట్లు వచ్చారు, తర్వాత ఎవరెవరు పార్టిసిపెంట్స్ ఉన్నారు, తర్వాత మనకి ఎన్ని సాంగ్స్ రికార్డ్ చేసి స్టూడియోలో రికార్డ్ చేసామన్నది నేను కొన్ని ఆ పాటల పల్లవులన్నీ జస్ట్ పల్లవులు మాత్రం పీపీటీలో ఇన్సర్ట్ చేసి నేను ప్రజెంట్ చేయబోతున్నాను సార్. ప్లీజ్ లిసన్ సార్. సెప్టెంబర్ 10th మళ్ళీ మీ సాక్ష్యాలు మీకు వినిపిస్తాం. ఇప్పుడు రికార్డ్ అవుతున్నాయి కదా అవన్నీ, రికార్డ్ అవుతుంది. మళ్ళీ సెప్టెంబర్ 10th మీ సాక్ష్యం వినిపిస్తాం, మీ పాట మీరు వినిపిస్తారు. ఆ రోజు మీరు ఎన్ని పాటలు ఈ 30 రోజుల్లో ఎన్ని పాటలు రాయగలరు, కనీసం ఒకటే రాయగలుగుతారు కాబట్టి ఆ రోజు మీరే పాడతారు, మంచిగా పాడతారు. ఆ రోజు ఈ సాక్ష్యం కూడా మనం మళ్ళీ రిపీట్ చేసుకుంటాం, మనం రీప్లే చేస్తాం. ఓకే, అందరు ఇందాక ఏదో మ్యూజిక్ వచ్చేది వస్తుంది సార్, అంటే సాంగ్ దగ్గరికి వెళ్ళిపోతాను సార్. ఓకే ఓకే. కీర్తింతును నిన్నే యేసయ్య, ఆరాధింతును నిన్నే యేసయ్య, స్తుతింతును నిన్నే యేసయ్య, సంతోషింతును నీలోనే యేసయ్య, కీర్తింతును నిన్నే యేసయ్య, ఆరాధింతును నిన్నే యేసయ్య, స్తుతింతును నిన్నే యేసయ్య, సంతోషింతును నీలోనే యేసయ్య, సంతోషింతును నీలోనే యేసయ్య.
నన్ను ప్రేమించిన నా దేవా నీకే నా వందనం నన్ను ప్రేమించిన నా దేవా నీకే నా స్తోత్రము నన్ను ప్రేమించిన నా దేవా వండర్ఫుల్ ఆనంద్ గారు. సో హూ ఎవర్ రోట్ ద సాంగ్స్ కంపోజ్డ్ మ్యూజిక్ ఎవ్రీథింగ్ వండర్ఫుల్ ప్రైజ్ గాడ్. ఈ 30 డేస్ లో అండి ఏమి జీరో లెవెల్ అనమాట, జీరో లెవెల్ నుంచి 5 సాంగ్స్ అవుట్పుట్ వచ్చింది ఇచ్చాడు పరిశుద్ధ వచ్చిందంటే అదే. I was thinking the same pastor garu and it was a great blessing. I wish ante naaku itlaadi workshops untayani kuda teliyadu ante nen I could have learned so many things anamata oka 5 6 7 years back nen kuda ilanti workshop lo unente but thank and praise god mee andarki evaraithe participate chesi raayagaligaru songs raasi compose chesi music chesi I really pray these songs will be a blessing. అంటే దీని వెనక మనకు కనబడకుండా కొంతమంది ఉన్నారండి. ఒకరికొస్తే మా యుఎస్ఏ లోనే ఉంటున్న మా తమ్ముడు జోష్ ఇది ఈ జూమ్ యాప్ ని లైసెన్స్ వెర్షన్ ఇచ్చాడండి. ఎవ్రీ మంత్ 1300 కడతాడు. తర్వాత యాక్చువల్గా పాటకి 20,000 రూపీస్ అవుతుందండి ఇప్పుడు బడ్జెట్. చేయడం 20,000 రూపీస్ అవుద్ది. అయితే మా బావగారిని అడిగాను, అంటే మా చెల్లి హస్బెండ్ అనమాట, మరి బావగారు ఇలాగ మా వర్క్షాప్ మీరు ఏమైనా కొంచెం కాంట్రిబ్యూట్ చేయండి అన్నారు. ఎలాగంటే మీ స్టూడియో అవర్స్ కాంట్రిబ్యూట్ చేయండి, తర్వాత మీకున్న మ్యూజిషియన్స్ తో మీకున్న చనువు బట్టి వాళ్ళు తక్కువ బడ్జెట్, జస్ట్ వి పే 5,000 పర్ సాంగ్, ఓన్లీ 5,000. అది కూడా ఈ 30 డేస్ లోపల. ఈ 30 డేస్ దాటితే మీ ఓన్ ఇక మీ సొంత ప్రైస్ కి వచ్చేస్తాం మేము. ఈ 30 డేస్ లో ఎవరైనా 5,000 ఇస్తే మీరు పాట రికార్డ్ చేసి ఇవ్వాలి. అంటే ఆ 5,000 కీబోర్డ్ ప్లేయర్ కి ఇచ్చేస్తారు చిన్న గిఫ్ట్ గా, కీబోర్డ్ ప్లేయర్ సరిపోదు అది. ఇచ్చేసిన తర్వాత తనే రిధమ్ వేస్తాడు చాలా విషయాలు తను, అంటే విఎస్టి ప్లగ్ఇన్స్ తన దగ్గర ఉంటాయి కాబట్టి అవన్నీ వేసి చేస్తాడు. సింగర్స్ ఎవరంటే మన వాళ్ళే, సింగర్స్ కూడా ఫ్రీ సింగర్స్ అండి మేము ఇక్కడ. అంటే డాక్టర్ మహర్షి గారు అని సినిమా మ్యూజిక్ డైరెక్టర్ గారు ఇప్పుడు ప్రభులో పూర్తిగా వాడబడుతున్నారు. ఆయన మార్నింగ్ పిల్లలకు నైట్ పెద్దలకు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు సంగీత స్వరాలతో నేర్పిస్తున్నారండి. అందులో ట్రైనింగ్ అయిన వాళ్ళని మేము సింగింగ్ కి వాడుకుంటున్నాం అన్నమాట. సింగింగ్ కి వాడుకుంటున్నారు. దే డోంట్ చార్జ్, వాళ్ళు ప్రభు సంతోషంగా పాడుతుంటారు. అలాగా సింగర్స్ కి ఇవ్వలేదు, స్టూడియోకి ఇవ్వలేదు, ఆ మిక్సింగ్ కి ఇవ్వలేదు మేము, కీబోర్డ్ కూడా పూర్తి ఇవ్వలేదు. కాబట్టి 5,000 బడ్జెట్ తో ఇప్పుడు 5 సాంగ్స్ చేసే ఇంకొన్ని సాంగ్స్ ఉన్నాయండి స్టూడియోలో ఉన్నాయి. మళ్ళీ రీఓపెనింగ్ 21st నుంచి అవన్నీ నేను దాదాపు ఇక్కడ 25 మంది ఉన్నారండి, 25 మంది ఉంటారు, కొంతమంది ఆబ్సెంట్ అయ్యారు. అన్ని పాటలు చేస్తాను సార్, ప్రతి ఒక్కరితో ఒక పాట ఖచ్చితంగా చేయిస్తాను నేను. కాకపోతే బడ్జెట్ 10,000 రూపీస్ బడ్జెట్ అయింది ఇప్పుడు, 5,000 బడ్జెట్ నుంచి రేపటి నుంచి 10,000 బడ్జెట్ అయితే మా వాళ్ళు కొంతమంది నిర్ణయించేసుకున్నారు. ఇక్కడ నుంచి చీరలు కొనుక్కోవాలనుకున్న డబ్బులు, స్టీల్ పాత్రలు కొనుక్కోవాల్సిన డబ్బులు అన్ని దాచేస్తా ఉంటారు. దాచేసి ఇక్కడ నుంచి మేము పాటల కోసం ఖర్చు పెడతాం. ఎందుకంటే ఒక పాట రికార్డ్ చేసుకుని యూట్యూబ్ లో పెట్టేసామండి, ఎన్నో దశాబ్దాల పాటు ఉంటుంది అది. అది మనం ప్రతిసారి దాన్ని మనం పోస్ట్ చేయొచ్చు. ప్రతిసారి నా పాట పుట్టినరోజు అని చెప్పి ఆ రోజున అందరికి మనం పోస్ట్ చేస్తా ఉంటాం. ప్రతి సంవత్సరం పోస్ట్ చేస్తాం, నా పుట్టినరోజు సంవత్సరం పోస్ట్ చేస్తాం, మా ఆయన పుట్టినరోజు ఏదో పేరు పెట్టి పోస్ట్ చేస్తుంటాం అది అందరికి. కాబట్టి అండి దేవుడు ఒక అద్భుతమైన అవకాశం మన వాళ్ళకి ఇచ్చాడు. నాకు కూడా చాలా మంది రిసోర్స్ పర్సన్స్, రాజేష్ తాత కూడా నాకు మంచి ఫ్రెండ్ అండి. కాబట్టి ఈ రిసోర్స్ పర్సన్స్ అందరు కూడా నాకు దాదాపు అందరు తెలిసిన వాళ్ళు అండి, అందరు నాకు తెలిసిన వాళ్ళే. చాలా సంతోషం ఇదంతా దేవుడు సమకూర్చి జరిగించాడు. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడి వారికి మేల్కొలగటకై ఆయన సమస్తము సమకూర్చి జరిగించున్నానని ఎరుగుదము సార్. కాబట్టి మీ మీ సపోర్ట్, మీ బ్లెస్సింగ్స్, మీ ప్రేయర్ తప్పకుండా మా వాళ్ళందరి కోసం ఉండాలని కోరుతున్నాను అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, తప్పకుండా.
వి విల్ ప్రే అండ్ ఐఎమ్ సో గ్లాడ్ మీరు ఈ విధంగా ఎంకరేజ్ చేస్తున్నందుకు, ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ ని. చాలా మంది పాటలు అంటే పాటలు రాయడం అంటే అదేదో యూనో ఏదో 60+ 50+ వాళ్ళు చేసే పని అని అనుకుంటుంటారు, కానీ మీరు చిన్న అంటే యంగ్స్టర్స్ ని యూత్ లో ఉన్న వాళ్ళని మీరు ఎంకరేజ్ చేసి పాటలు రాయిపించి దాన్ని మళ్ళీ మీరు రికార్డ్ చేసి ఆ ఖర్చుల విషయంలో కానీ ఆ ప్రావిడెన్స్ లో కానీ మీరు కేర్ తీసుకుంటున్న విధానం బట్టి ఇట్స్ రియలీ ఎంకరేజింగ్ ఫర్ మీ, ఇన్స్పైరింగ్ ఫర్ మీ. ఐ విల్ ఫర్ ష్యూర్ ఐ విల్ ప్రే అండ్ ఐ విల్ డూ మై బెస్ట్ టు వాట్ ఎవర్ ద సజెషన్స్ ఆర్ వాట్ ఎవర్ దట్ ఐ కెన్ డూ ఫర్ యూ ఆల్ ఐ విల్ డూ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే మీ మిమ్మల్ని మీ అంటే మీ రాకబట్టి కొంతమంది మీతో మాట్లాడాలనుకుంటున్నారు, ఒకరిద్దరు వాళ్ళకి ఒక ప్రశ్న వేయచ్చు, లేకపోతే వాడు ఒక సంతోషాన్ని వ్యక్తపరచవచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క 2-5 నిమిషాలు సమయం టైం ఇస్తాను సార్. ఓకే ఓకే. సో అంటే నాకు 12కి అంటే ఇప్పుడు మాకు 11:45 అయింది పాస్టర్ గారు, సో మేబీ 12కి నేను లాగౌట్ అవ్వాల్సి వస్తుంది. సరే, 15 మినిట్స్ ఉంది టైము. నేను ఈ టైంలో నేను ఒక జస్ట్ ఒక 1 or 2 మినిట్స్ అంతేనండి. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. ఒక్కొక్కరు ఒక జస్ట్ 1 మినిట్ లోనే ముగించండి. ఆల్రెడీ డాక్టర్ గారు మాట్లాడారు కానీ ఒకసారి డాక్టర్ ఫైనల్ గా డాక్టర్ శామ్యూల్ గారు వినపడుతుందండి? ఎస్ అండి. చాలా సంతోషం సార్. మరి జాషువా షేక్ గారు మరి ఆయన దేవుళ్ళు రావడం, ఆయన భార్య పిల్లలతో మనం అందరం వాళ్ళని చూడగలగటం చాలా సంతోషం. ఆయన మరి ఆయన సాక్ష్యం కూడా చాలా సంతోషం. చక్కటి పాటలు పాడారు. ఈ చిన్నతనంలో ఇప్పటికే ఆయన దేవుని చాలా దగ్గరకి ఉండి ఆయనతోటి సాన్నిహిత్యం డెవలప్ చేసుకుని దేవునిలో ఉన్నందుకు మరి ఆయన అందరికి మాకందరికి కూడాను స్ఫూర్తిదాయకం. ఒక ఒక రకంగా దేవుళ్ళు ఉండటమే కాకుండా పాటలు కూడా రాసి మనకు అందరికీ కూడా మరి ఒక మార్గదర్శకంగా ఉన్నందుకు చాలా సంతోషం అయ్యారు. వి బ్లెస్ యూ యువర్ వైఫ్ అండ్ చిల్డ్రన్ ఆల్ ది బెస్ట్ ఇన్ యువర్ లైఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు ఫర్ దోస్ కైండ్ వర్డ్స్, మీ బ్లెస్సింగ్స్. యూనో ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ మాకు మా ఫ్యామిలీకి. ఇంకా కంటిన్యూ టు ప్రే ఫర్ అస్ ఫర్ అవర్ మ్యూజిక్ మినిస్ట్రీ. మా మ్యూజిక్ మినిస్ట్రీ బట్టి మీరు ప్రార్థనలో గుర్తుపెట్టుకోండి ప్రతిరోజు. ఇంకా ఏదో అంటే దేవుని కోసం ఇంకా కొన్ని కొత్త పాటలు రాయాలని ఆశ కలిగి ఉన్నాను. అన్నీ అందరికీ అందజేయాలని, ఎస్పెషల్లీ ఇంకా వేరే లాంగ్వేజెస్లో కూడా పాటలు రాసి అన్ని లాంగ్వేజెస్లో కూడా నేను పాటలు అందజేయాలని, ట్రాన్స్లేట్ చేయాలని ఆశ కలిగి ఉన్నాను. మీ అందరికి కూడా ప్రేయర్ చేయమని యూనో రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లవ్. మీ ప్రేమ, మీ ఎంకరేజ్మెంట్ లేకపోతే నేను చేయలేను. అపార్ట్ ఫ్రమ్ గాడ్స్ గ్రేస్, ఇట్స్ ఆల్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ డాక్టర్ గారు వన్స్ అగైన్. సద్గుంటా గారు ప్రైజ్ ది లార్డ్ సార్. జాషువా గారు ప్రైజ్ ది లార్డ్ సార్. ప్రైజ్ ది లార్డ్ సార్. వినిపిస్తుంది సార్? యా వినిపిస్తుంది. ఓకే సార్. సార్ చాలా చాలా థ్యాంక్స్ సార్. మీరు టైమ్ మా దగ్గరకు వచ్చి మాకు కొత్త సలహాలు ఇచ్చారు, చాలా థ్యాంక్స్ అండి. కుటుంబంతో సహా రావటం మాకు నిజంగా ఆనందదాయకమండి. అయితే మా ప్రయత్నంలో ఈ ప్రయత్నంలో మీరు చూసారు సార్, దేవుని కార్యం ఎలా ఉంటుందో మీరు చూసారు సార్, విన్నారు సార్. అలాగే మీ సాక్ష్యాన్ని బట్టి కూడా మేము అర్థం చేసుకున్నది చాలా గొప్ప విషయం అండి. దేవుడు వాడే వాళ్ళని ఎట్టి విధంగా వాడతారో మీ సాక్ష్యాల నుంచి, ఇంత మునుపు వచ్చినటువంటి 15 మంది సాక్ష్యాల నుంచి మేము విన్నాం సార్. మీకు మెనీ మెనీ థ్యాంక్స్ అండి. మా ప్రయత్నంలో మాకు ఎప్పుడైనా మా మీ సహాయం కావాల్సి వస్తే తప్పనిసరిగా మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి మీరు మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీకు మెనీ మెనీ థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ సో మచ్. మీ మీ పేరు ఇంకోసారి నాకు చెప్పండి. సద్గుణరావు. సద్గుణరావు. ఓకే ఓకే. థ్యాంక్ యూ అంకుల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ దట్ ఎంకరేజ్ వర్డ్స్. మీరు మా సాక్ష్యాన్ని బట్టి దేవుని స్తుతించినందుకు, అలాగే నేను కూడా మీ ఆ 15 మంది ఎవరైతే వచ్చారో వాళ్ళందరిని బట్టి
ఈ లిరిక్స్ వర్క్ షాప్ ద్వారా పాటలు రాసి చేస్తున్న వాళ్ళందరినీ బట్టి దేవుడు స్తుతిస్తున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. వివేక్, వివేక్ చెప్తాడా ఏమన్నా? వివేక్, వివేక్ ప్రైజ్ లాడ్ అండి. ప్రైజ్ లాడ్, ప్రైజ్ లాడ్ వివేక్ గారు. ప్రైజ్ లాడ్, ప్రైజ్ లాడ్. ఈ రోజు మీరు చెప్పిన శాస్త్రం చాలా అద్భుతం. ఎందుకంటే మీ వాక్యం మీరు చెప్పడంలో ప్రతి ఒక్క విషయం నేను గమనించాను అండి. అంటే దేవుడు ఎలాగ నడిపిస్తారు, ఏ విధంగా దేవుడు ఒక వ్యక్తిని ఎంచుకున్నప్పుడు అతన్ని ఏ విధంగా కాపాడతారనేది అనే విషయాన్ని మీ శాస్త్రం ద్వారా మేము తెలుసుకున్నాం అండి. ఎందుకంటే మీ పాట ఫస్ట్ విన్నప్పుడు నన్ను ఎంతగా ప్రేమిస్తూ అనే పాట విన్నప్పుడు అదే నాకు కలిగింది అండి. ఎందుకంటే అది హృదయాన్ని కలిసింది, నా ఆత్మను కూడా ఉజ్జీవపరిచింది అండి. ఎందుకంటే అది ఎన్నిసార్లు విన్నా సరే నేను పొద్దున్న మార్నింగ్ నేను ఖచ్చితంగా అంటే బయటికి వెళ్ళాలనుకున్న దీనికి ఖచ్చితంగా ఆ పాటనే నేను బయటకు వెళ్తాను. అంటే వర్క్ చేయాలనుకున్న ఏం చేయకుండా అంత అద్భుతంగా ఆ పాట ఉందంటే ఆత్మ ఆత్మ ఉద్దేంపు దాంట్లో ఉందండి. అలాగే మీరు ఈరోజు వాక్యం అంటే మీరు సాక్షిలో చెప్పిన విధంగా మాకు అందరికీ హెల్ప్ చేస్తారని, అలాగే మాకు ఎంకరేజింగ్ వర్డ్స్ అంటే ఏ విధంగా పాట రాయాలి, అదే దేవుడు ప్రార్థన ద్వారా, అలాగే జీవిత అనుభవం ద్వారా, అలాగే ఆత్మానుభవం ద్వారా, అన్నిటి ద్వారా దేవుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరితో పాట రాయిస్తారని మీరు చెప్పిన విధానాన్ని బట్టి మీకు వాల్యుబుల్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్ వివేక్. సో గ్లాడ్ నా టెస్టిమనీ, ఎస్పెషల్లీ ఆ సాంగ్. సమస్త ఘనత మహిమ దేవునికే చెల్లును గాక. మీరు ఎట్లా ఆదరించబడుతున్నారు, నేను కూడా ప్రతిరోజు నా పాటల ద్వారా ఆదరించబడుతున్నాను. సో లెట్స్ కంటిన్యూ టు ప్రే. మన అందరిలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప కార్యాలు చేయాలని, అందరి చేత స్తుతి స్తుతి గానాలు పాడించాలి రాయించాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఓకే, మేరీ ప్రకాష్ గారు ప్రైజ్ లాడండి. పాస్టర్ గారిని, జాషువా గారు మీకు ప్రైజ్ లాడండి. ప్రైజ్ లాడ్ సిస్టర్. ఈ రోజు లాస్ట్ డే, నేను చాలా మీ మాటలను బట్టి నేను చాలా పురికొల్పబడ్డాను అండి. అయితే మీరు యాక్సిడెంట్ గురించి చెప్తున్నప్పుడు మాకు జరిగిన యాక్సిడెంట్ దేవుడు నా కళ్ళ ముందు చూపించాడు. వెంటనే నేను రెండు మాటలు నాకు దేవుడు ఇచ్చాడు, మృత్యువు నుండి తప్పించావు, ప్రాణం నాకు దానంగా ఇచ్చావని రెండు లైన్లు రాసుకున్నాను బ్రదరు. అది మిమ్మల్ని ఎలా అయితే దేవుడు కాపాడాడు, అలాగే నన్ను నా భర్తని దేవుడు కాపాడాడు భయంకరమైన యాక్సిడెంట్ నుంచి. మీరు ప్రతిదీ మన అనుభవం నుంచే రాసుకుంటే నా టెస్టిమనీ నుంచి నేను రాశానని చెప్పారు, అది నన్ను చాలా పురికొల్పింది. చాలా థ్యాంక్ యూ అండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి వందనాలు చెప్పుకుంటున్నాను. పార్థిత తల్లి, నీకు కంగ్రాట్స్. ఈ సమయం ఇచ్చిన పాస్టర్ గారికి కృతజ్ఞత. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. ఎస్, దేవుడు ఆ రోజు అద్భుత రీతిలో కాపాడకపోయింటే, ఎస్పెషల్లీ ఆ రోజు నన్ను కాపాడడం కంటే కూడా నా ఆత్మను కాపాడాడని నేను దేవునికి ఎంతగానో స్తుతులు చెల్లించుకుంటాను. లేకపోతే నేను అప్పుడు ఆ రోజు నేను చనిపోయి ఉంటే నేను నరకానికి వెళ్ళేటోనేమో నాకు తెలీదు. కాకపోతే దేవుడు నన్ను కాపాడుకొని రక్షణ మార్గంలో నడిపించి నిత్య జీవంలోకి నడిపిస్తాడనే ఆ నిరీక్షణ కలిగించాడని చెప్పి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. సువర్ణ శామల్ గారు చేసుకున్నారు సిస్టర్ మేరీ గారు చెప్పినట్లుగా మీరు ఏ విధంగా యాక్సిడెంట్ నుంచి దేవుడు కాపాడారో అదే విధంగా నేను కూడా చిన్న వయసులో మా బస్సు పడిపోయింది యాక్చువల్గా, కానీ దేవుడు కాపాడారు. మమ్మల్ని అందరూ మా ఫుల్ ఫ్యామిలీని కాపాడారు. నేను బతికున్నానంటే అది దేవునికి సుత్త కృప అని చెప్పాలి. మీ పేరు జాషువా షేక్ అన్నప్పుడు షేక్ అనేది కొత్తగా ఉంది, మీరు ఆ పేరు పెట్టుకుని దేవుని కనపరుస్తున్నట్టున్నారు. షేక్ అన్నప్పుడు ప్రతి ఒక్కరు ఎందుకు ఆ పేరు ఉంది అని చాలా మంది అడిగి ఉండొచ్చు మిమ్మల్ని అనుకుంటా. ఎస్ సిస్టర్, అంటే మీరు మంచి ప్రశ్న అడిగారు. యాక్చువల్లీ అంటే చాలా మంది ఏంటంటే దేవుణ్ణి రక్షకునిగా స్వీకరించిన తర్వాత పేరు కంప్లీట్ గా మార్చుకోవడం జరుగుతుంది. కాకపోతే నాకెందుకు సిస్టర్ అంటే మీరు చెప్పిన ఎగ్జాక్ట్ పాయింట్, షేక్ అని చూడగానే ఇదేంటి షేక్ అని అతను ముస్లిం పేరుతో ఉన్న అతను ముస్లిం ఒక అబ్బాయి దేవుణ్ణి స్తుతిస్తున్నాడు ఏంటి అనేది ఒక థాట్ వస్తుంది. థాట్ వచ్చినప్పుడు ఆ పాట వెనకాల ఉన్న టెస్టిమనీ తెలుసుకోవాలనే ఆ ప్రేరేపణ వస్తుంది అని చెప్పి ఆ ఉద్దేశంతో నేను ఆ పేరు అంటే జాషువా షేక్ అనే పెట్టుకోవడం జరిగింది. అంటే ఆ పేరుతో కంటిన్యూ చేయడం జరుగుతుంది.
జస్ట్ యూనో దేవుడు ఏ విధంగా యూనో ఎవరిని ఏ విధంగా పాటల ద్వారా తాకుతాడో మనకు తెలియదు కాబట్టి, బట్ నేనైతే అదే పేరుతో కంటిన్యూ చేసి ఒక టెస్టిమనీగా నిలబడాలి, ఆ దేవుని ఏదైతే వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దాన్ని నా జీవితంలో నెరవేర్చుకోవాలి, ఎస్పెషల్లీ ఆ వాగ్దానంలో అన్ని జనుల మధ్యలో ఒక దీపం వలె అని పెడతాడని చెప్పాడు కాబట్టి నాకు ఎక్కువ హిందూస్ ముస్లింస్ వీళ్ళల్లో నా పాటలు ఎక్కువ వెళ్ళాలి అనే ఉద్దేశంతో వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళని ఆకర్షించబడే విధంగా నేను సింగర్స్ని సెలెక్ట్ చేసుకోవడం కానీ లేకపోతే వాళ్ళకి తగ్గట్టుగా నేను పాటలు ప్రొడ్యూస్ చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే దేవుని ప్రణాళిక ప్రకారము ఆల్రెడీ రక్షించబడిన కాకుండా వాళ్ళు ఆదరించబడమే కాకుండా ఇంకా అసలు తెలియని వాళ్ళు కూడా వాళ్ళని ఆకర్షించాలి నా పాటల ద్వారా అన్య జనులకు అని ఆ ఉద్దేశంతోనే నేను ఆ పేరు కూడా అట్లనే కంటిన్యూ చేయడం జరుగుతుంది సిస్టర్. నాకు తెలిసింది ఏంటంటే దేవుడు మిమ్మల్ని పాటల ద్వారా మనమే కాకుండా ఇంకా అనేక రీతిలుగా దేవుడు మిమ్మల్ని వాడుకోవడానికి ఇష్టపడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. కాబట్టి దేవుని కృప మీ మీద మీ కుటుంబం మీద సంపూర్ణంగా విస్తరించి ఉంది బ్రదర్. మీరు ఏ యాంగిల్లో కాలు పెట్టినా కూడా దేవుడు ఒక యాంగిల్లో మీరు అట్లా స్ప్రెడ్ అవడానికి దేవుని మహిమపరచడానికి దేవుడు వాడుకునే ఉన్నాడు. మీ బెటర్ ఆఫ్ చాలా బాగుంది, బాగా పాట కూడా బాగా పాడింది. ఆమెకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పండి. Yes, yes, sister. All credit goes to Kavita, my wife. She helps me in tuning, songs tune చేయడంలో కానీ లేకపోతే వెనకాల దగ్గర ఉండి ప్రతి విషయంలో ఎంకరేజ్ చేస్తుంటారు. ఎస్పెషల్లీ బిబ్లికల్గా వీటిలో అన్నిట్లో కానీ అంటే we will make sure the song is according to the Bible. సో ఆ విషయంలో సిస్టర్ ఎంతగానో హెల్ప్ చేస్తూ ఉంటారు ప్రొడక్షన్లో వీటిలో చాలా విషయాల్లో కనబడరు కానీ బట్ ఆల్ క్రెడిట్ గోస్ టు హర్ యాజ్ వెల్. నాగయ్య సో పాస్టర్ గారు నాకు వర్క్ లో కాల్ వస్తుంది, మేబీ నేను జాయిన్ అవ్వాల్సి వస్తుంది కాల్. మీరు నేను మళ్ళీ ఒక 5 మినిట్స్ లో మీరు లాగిన్ అవ్వమంటే నేను లాగిన్ అవుతాను. Yes, and okay, and alone. Yes, sir. Okay, na, Pastor Garu. Nenu 5 minutes vere call ayyatini malli men back vastanu. Okay, sir. Alone. Okay, sir. Okay. Nenu mute lo untanu, video disable chestanu, but call lo untanu. Yes, sir. Okay. Right. Okay. Thank you. Thank you, Pastor. Okay. Okay, Nagay Garu malli vaste ventri manam continue chestam. Iloga ee 10 rojulu. Alage Pastor Garu. Ee 10 rojulu meeru em cheyali, mem em cheyali. Rajesh Garu nenu anukunam. ఇందాక వారం రోజులు అంటే జోనాథన్ ఒప్పుకోలే, వారం రోజులు అంటాడంటే 10 రోజులు అంటాడు ఆయన, 10 రోజులు మీరు మాకు గ్యాప్ ఇచ్చారు అంటాడు. కాబట్టి ఈ 10 రోజులు మీరు దేవుడు అంతే, ఒక రూమ్లోకి వెళ్ళిపోండి, 7:30 కల్లా ఒక రూమ్లోకి వెళ్ళిపోండి. ఇప్పుడు ఎలాగైతే జూమ్లోకి వస్తున్నారో అప్పుడు రూమ్లోకి వెళ్ళమంట, జూమ్కి రూమ్కి పెద్ద తేడా లేదు. కాబట్టి మీ రూమ్లోకి 7:30 కల్లా లాగిన్ అయిపోండి. లాగిన్ అయిపోయి మేము రోజు ఒక అసైన్మెంట్ ఇస్తాం, చెప్పాం కదా ప్రతి ఒక్కరికి ఇండివిజువల్ అసైన్మెంట్ ఇస్తాం. ఒక్కొక్కరికి ఒకరికి ట్యూన్ ఇచ్చి రాయమంటాం, ఒకరికి సబ్జెక్ట్ ఇచ్చి రాయమంటాం, ఒకరికి లెంగ్త్ ఇస్తాం ఈ లెంగ్త్లోనే రాయమంటాం, కొంతమందికి ఒక స్టోరీ ఇస్తాం, ఒకరికేమో ఒక క్యారెక్టర్ ఇస్తాం, ఒకరికి ఒక సంఘటన ఇస్తాం. ఇలా జరిగితే అప్పుడు పాట అలాగా డిఫరెంట్, ఒక్కొక్కరికి మీ మీ స్థాయి బట్టి. అలాగే పరిశుద్ధాత్మను మాకు ఏం ప్రేరేపిస్తాడో రాజేష్ గారు మేము అనుకొని అందరికీ ఒక్కొక్క అసైన్మెంట్ ఇస్తాం ఎవ్రీడే. అంటే మీరు అసైన్మెంట్ కంప్లీట్ చేసిన వెంటనే రెండో అసైన్మెంట్, ఈ 10 డేస్లో మీరు ఎన్ని అసైన్మెంట్లు పూర్తి చేయగలరో చూద్దాం. అంటే ఒకవేళ మీరు ఒక అసైన్మెంట్ పూర్తి చేయడానికి 3 రోజులు 4 రోజులు పట్టింది అనుకోండి, పట్టినవ్వండి పర్లేదు, ఎందుకు ఇప్పుడు కంగారు తెలియదు. 10 డేస్లో ఒక అసైన్మెంట్ పూర్తి చేస్తే పర్లేదు, అది మీ పార్ట్గా ఉంటుంది. మేము రివ్యూ చేస్తుంటాం, మళ్ళీ ఇస్తుంటాం, ఫైనల్ అయితే అది మనం మన గ్రూప్లో పోస్ట్ చేస్తుంటాం. ఈ విధంగా ఈ 10 డేస్ గడపాలనుకుంటున్నాను. యాక్చువల్గా నేనేమన్నా అంటే రాజేష్ గారిని రేపటి నుంచి మామూలుగా ఓపెన్ చేసి అందరు కూర్చో వస్తే బ్రేక్అవుట్ రూమ్స్ చేసేసి ఒక్క ఇద్దరేసి ముగ్గురేసిని ఒక్కొక్క రూమ్లో పెట్టి వాళ్ళు అందరు కలిసి రాసేటట్టు చేద్దంటే రాజేష్ గారు ఒప్పుకోలే. ఉద్దవ్ పాషారు వాళ్ళు దేవునితో కూర్చోవాలి, ముందు మనుషులతో కూర్చోక ముందు దేవునితో కూర్చోవాలి. ఇప్పుడు 2 అవర్స్ మనం కూర్చుంటున్నాం కదండి, 7:30 to 9:30 అయిపోతుంది అలాగా. యాక్చువల్ 7:30 to 8:30 యాక్చువల్ ఫస్ట్ మనం అనుకున్నది, అలాగే సాగి 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 ఎక్కువ అయిపోయింది. అంటే
మరి వచ్చిన మంచి స్పీకర్స్ వస్తున్నారు, వాళ్ళు షేర్ చేసుకుంటారు, వాళ్ళతో మనం మాట్లాడుతున్నాం, వాళ్ళు సంతోషపడతారు. కాబట్టి మనకు కూడా ఇప్పుడు యాక్చువల్గా 9:00 మ్యూజిక్ క్లాస్ ఉంది. నేను ఇంకో ప్రార్థిత, మరి డాక్టర్ గారు, సువర్ణ శామ్యుయల్ గారు, అందరూ కూడా జాయిన్ అవ్వాలి. అందరూ మన ఆశీర్వాదం గారు, సద్గుణరావు గారు, అందరూ ఇక్కడే ఉన్నాం అక్కడ. అది అయితే ఏంటంటే ఇదొక స్పెషల్ మహర్షి గారిది, ఎప్పటికి వెళ్తూనే ఉంటుంది అలాగా. కాబట్టి ఆయన మధ్యలో జాయిన్ అయినా పర్లేదు, ఈలోగా వచ్చాయనతో ఆయన పాటలు పాడిస్తుంటారు, ఆయనతో నేను అవగాహన కుదుర్చుకున్నాను, పర్లేదు. మనల్ని ఏమన్నారు ఆయన శాలేం పాష గారు లిరిక్ రైటింగ్ వర్క్షాప్లో ఉన్నట్టే అంటే ఏమన్నారు ఇక. ఎందుకంటే మళ్ళీ అందులో ఉన్న ట్రైనింగ్ అయిన వాళ్ళకి వాడుకుంటున్నాం మనం, ఇంకెవరు వాడుకోవట్లేదు. మహర్షిగా నాకు ఒక ఆలోచన వచ్చింది, మొన్న వీడియో చేసేటప్పుడు కుషల్ కుమార్ గారు వీడియో చేసినప్పుడు పాడిన వారు సంగ్ బై ఆనంద్ కుమార్ అని రాసి, ఆనంద్ బాబు రాసి సిఎంసి స్టూడెంట్ అని రాస్తే బాగుంటుందేమో అనేసి కదండి. అప్పుడు క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ని అందరూ ఇన్సర్ట్ చేసినట్టు అవుద్ది. కాబట్టి నాకు జ్ఞాపకం చేయండి, నెక్స్ట్ ఇక్కడ నుంచి ప్రతి వీడియో చేసేటప్పుడు అది రాయాలి. మరి ఇప్పుడు రోజు సువర్ణ శామ్యుయల్ గారు సాంగ్స్ అవుతున్నాయి, మేరీ స్టీల్ ప్రకాష్, అది మేరీ ప్రకాష్ గారు సాంగ్ ఒకటి అవుతుంది, వాళ్ళకి నేను ఇన్సిస్ట్ చేస్తాను. మీ మీ పేరు సిఎంసి స్టూడెంట్ అని చెప్తాం, అదొకటి చేద్దాం. ఇవన్నీ కూడా ఈ 10 రోజుల్లో ఇంకా దేవుడు ఏ తలంపు ఇస్తా తెలియదు. ఈరోజు మార్నింగ్ నేను రాజేష్ గారు మాట్లాడుకున్నప్పుడు మాత్రమే ఆ తలంపు వచ్చింది, మేము ఇద్దరు డిస్కస్ చేసుకున్నాం. రాజేష్ గారిని దేవుడు పర్ఫెక్ట్గా నడిపిస్తున్నాడు. నేను కొన్నిసార్లు కొంచెం తొందర పడుతుంటాను, ఆయన నన్ను కొంచెం స్పీడ్ తగ్గిస్తుంటారు. నాదేంటంటే లేడీకి లేచింది అయిపోరు అంటారు కదా, ఆ టైప్ నాది. ఆయన ఒప్పుకోరు, ఉండండి చేద్దాం, ఓకే దేవుడు పనులే చేద్దాం, కానీ కొంచెం మనోళ్ళు తన కెపాసిటీ బట్టి కూడా చూడాలి కదా, వాళ్ళ కెపాసిటీ కూడా చూసుకుంటూ చేద్దామండి. ఎందుకంటే బైబిల్లో కూడా ఉంది, ఆయన పాలిచ్చు గొర్రెలను మెల్లగా నడిపిస్తాయట. యాకోబు కూడా యేషవత అంటాడు, బాబా అన్నయ్య నువ్వు ముందెళ్ళు, నేను త్వర త్వరగా నడిపిస్తే ఇవి చచ్చిపోతాయి, కాబట్టి ఈ గొర్రెలను నేను మెల్లగా నడిపిస్తాను అంటాడు. అలాగా రాజేష్ తాతపూడి గారు ఏంటంటే మిమ్మల్ని స్లోగా నడిపిద్దాం సాయన అనుకుంటారు. నేనేంటంటే మనం ఉంటామో ఊడతామో ప్రభు వచ్చేస్తాడో, కాబట్టి త్వర త్వరగా చేసేద్దామని నేను ఓకే ఎనీవే చూసారా. రాజేష్ గారు నేను చాలా విషయంలో ఆపోజిట్గా ఉంటాం, కానీ కలిసి పని చేస్తున్నాం, అది అద్భుతం కదా. అలా అంటారు, ఇప్పుడు మన ఇంట్లో కూడా భార్య భర్తలు ఇద్దరు ఆపోజిట్గా ఉంటారు, కానీ కలిసి కాపురం చేస్తారు, వాళ్ళు వర్ధిల్లుతూనే ఉంటారు. అన్నదమ్ములు అక్క చెల్లెలు కూడా ఆపోజిట్గా ఉంటారు ఇంట్లో, కానీ వాళ్ళు కలిసి కోఆర్డినేట్ చేసుకుంటారు. ఇలాగా దేవుడు ఒక అదొక పద్ధతి పెట్టాడు, సమాధానం అనే మాట కలుపుతుంది అనమాట కదండి. ఇప్పుడు ఇక్కడ ఇంతమంది ఉన్నాం, మన అందరిలో కూడా ఆపోజిట్ వర్డ్స్ ఉంటాయి, ఆపోజిట్ థాట్స్ ఉంటాయి, అయినా మనం కలిసి పని చేయగలం. దేవుని పరిశుద్ధాత్ముడు సమాధాన అధిపతి, ఆయన పేరే సమాధాన అధిపతి. కాబట్టి పక్క ఆపోజిట్ వ్యూస్ ఉండే ఇద్దరిని కలిపి ఆయన పని చేయించడం అనేది ఆయన గొప్పతనం కదండి. కాబట్టి ఇప్పుడు పని చేద్దాం. ఈ 10 రోజుల్లో మేము ఇవాళ ఇలా అనుకున్నాం, అలా చేద్దామా, అంతకంటే ఇంకా ఏదైనా మంచి తలంపు ఉందా మీరు షేర్ చేసుకోండి. అలా చేస్తే మీకు ఓకేనా, మీకు అసైన్మెంట్ ఇస్తే ఓకేనా, 2 అవర్స్ పాటు మీరు గదిలో కూర్చోగలరా ఎవరు లేకుండా, అది కష్టం కదా. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కాబట్టి కూర్చుంటామండి, నా మట్టుకు అయితే 2 అవర్స్ నేను కూర్చోను, వెంటనే నాకు బోర్డు పనులు ఉన్నాయి, ఆ పనులు గడిపోతున్నామట. కాబట్టి అదే అన్న అలాగే అందరు ఉంటారు కదా. కాబట్టి ఎవరికి అవుతుంది ఎవరికి అవ్వదు దయచేసి మీ వ్యూస్ షేర్ చేసుకోండి, మీరే మీ మైక్ ఆన్ చేసుకొని షేర్ చేసుకోండి. డేస్ కూడా మీరు డివైడ్ చేసుకోవచ్చు ఫాస్టర్ గారు, చైన్ ప్రేయర్ గా మనకి ఎన్నో అంశాలు ఉన్నాయి, రిక్వెస్ట్ ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నాయి, అవన్నీ పెట్టి ఒక రోజు ఒక 2 డేస్ చైన్ ప్రేయర్ లాగా చేసుకోవచ్చు. 2 డేస్ పాస్టర్స్ కోసం ప్రేయర్ చేయటం, అట్లా కరోనా వల్ల బాధపడే వాళ్ళ కోసం మనం ప్రేయర్ చేయొచ్చు. చాలా అంశాలు ఉన్నాయి కాబట్టి అవి అంశాలన్నీ మనం పెట్టి డివైడ్ చేసుకొని కూడా ప్రేయర్ లో పెట్టుకోవచ్చు. అంటే మేము ఇచ్చిన అసైన్మెంట్ లోనే ప్రేయర్ పాయింట్స్ కూడా ఇవ్వమంటారు. ఇవ్వండి, లేదంటే మీరు ఇట్లా జూమ్ క్లాస్ లో ఇక్కడికి వచ్చి ప్రేయర్ చేయమన్నా కూడా మేము చేస్తాం. ఓకే, మీరు చెప్పినవన్నీ నేను ఇప్పుడు రాజేష్ గారితో షేర్ చేసుకుంటాను. అంటే జూమ్ ఓపెన్ చేసినా పర్లేదు, అంటే
మీరు లాగిన్ అయ్యి కూడా కామ్గా ఉండొచ్చు, మీ వర్క్ చేసుకుంటూ ఉండొచ్చు. కొంతమంది ప్రేయర్ చేస్తూ ఉంటారు, అలా కూడా చేయొచ్చు. అడుగుదాం. ఓకే, మాట్లాడండి, పర్లేదు. చాటింగ్లో చెప్తున్నా, చాటింగ్ కాదు, డైరెక్ట్గా మాట్లాడండి, పర్లేదు. సునీల్ కుమార్ గారు మాట్లాడండి. అసైన్మెంట్ అయితే నాకు కొంచెం బాగుంటుంది సార్, ఎందుకంటే నేను ఆఫీస్ లో ఉండి కూడా నేను తీసుకోగలను. అదే అసైన్మెంట్స్ ఇస్తాం, అసైన్మెంట్స్ తప్పదు రండి, అసైన్మెంట్స్ దానికి ప్లస్ అన్నమాట. ప్రేయర్ పాయింట్స్ కూడా ఇవ్వండి. జొనతన్, జొనతన్, ఓకే, స్పీక్ నాన్న. సార్ మీరు, సార్ యు కెన్ ఈవెన్ గివ్ అదర్ థీమ్స్, అంటే మస్ట్ బైబిల్ in the bible there are many things, there is not one single thing you can give, you through the zoom meetings you can, or through you can give us, like we have to write one song on one thing, like for example you ask us that we have to write one thing on David, we will write one thing on David on one day, then the next day you have to give us another thing, like that also you can do on the first. ఓకే, ఎవరికి అర్థమైందో వాళ్ళు నాకు ట్రాన్స్లేట్ చేసి చెప్పండి. ఓకే సార్, నేను తెలుగులోనే చెప్తాను సార్. మళ్ళీ వద్దులేదు, పర్లేదు, ఉంటున్నాను, ఉన్నాయినా. ఇంకోళ్ళకి అసైన్మెంట్ ఇద్దాం, ఎవరికి అర్థమైందో వాళ్ళు నాకు ట్రాన్స్లేట్ చేసి చెప్పండి. ఉన్నాయినా నాగ గారు, మీకు అర్థమైందా? సార్ మీరు వేరే థీమ్స్ ఇవ్వాలి సార్, అంటే దావీదు మీద ఒక థీమ్ ఇవ్వాలి సార్. మీరు థీమ్స్ ఇస్తే, థీమ్స్ ఇప్పుడు మొన్న 23వ కీర్తన ఇచ్చారు కదా సార్. అవునండి, 23వ కీర్తన ఇచ్చి పాట రాయమన్నారు సార్. అలాగే క్రీస్తు జననం గురించి పాట రాయమన్నారు. అవునండి, అలాగా మీరు థీమ్స్ ఇస్తే వాళ్ళు రాసి ఇస్తారు, అప్పుడు అలా బాగుంటది కదా అని జనతన్. ఎస్ జనతన్, ప్రొఫెసర్ గారు మీకు అర్థమైంది స్టూడెంట్ భాష. ఓకే, కరెక్టేనా? ఓకే, అలా చేస్తాం. కాకపోతే అందరికి థీమ్స్ ఇవ్వం. కొంతమందికి మ్యూజిక్ బేస్డ్ అసైన్మెంట్, కొంతమందికి సబ్జెక్ట్ బేస్డ్ అసైన్మెంట్, కొంతమంది క్యారెక్టర్ బేస్డ్ అసైన్మెంట్, అలా అనమాట. కొంతమందికి ఏం చేస్తామంటే సగం పాట రాసేసి లైన్లో సగం రాసి మిగతా లైన్ పూర్తి చేయమంటాం, అలా కూడా ఇస్తాం. పల్లవి రాసేసి చరణం రాయమంటాం, లేకపోతే చరణాలు రాసేసి పల్లవి రాయమంటాం. ఇది డిఫరెంట్ టైప్స్ అనమాట. అటు కెపాసిటీ, ఇప్పుడు ఆనంద్ గారు ఉన్నారనుకోండి, ఆయనకు టఫ్ క్వశ్చన్ ఇస్తాం అనమాట, కొంచెం టఫ్గా ఉండేటట్టు. అలాగ అంటే ఒక పాటలో నువ్వు చరణాలన్నీ జంబులు చేసేస్తావు, జంబులు చేసేసి అవన్నీ మళ్ళీ కరెక్ట్గా పేర్చమంటాం, అలా రకరకాలుగా చేద్దాం. అంటే అది కూడా పరిశుద్ధాత్ముడు ఇస్తాడు. ఓకే సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్పుట్ నైనా. ఇంకెవరైనా చెప్తారా? ఆశీర్వాద అంకుల్ గారు, మీరు చాలా కాలం పట్టి వచ్చారు, మాట్లాడలేదు, మాట్లాడండి సార్. నేను మాట్లా ఎవరు లేరా దగ్గర మీకు? మౌస్ పట్టుకొని దాని మీద వచ్చారు, వచ్చింది మీకు. రైట్, మాట్లాడండి సార్. అందరికి వందనాలు. నేను లేట్గా వచ్చాను, నేను ఆ సాక్ష్యం లేదు, ఆ జాస్వా గారు తర్వాత పాటలు ఏం లేదు, కానీ చక్కగా ఆయన కొన్ని విషయాలు చెప్పాడు. కానీ మిమ్మల్ని అందరు చూడటానికి దేవుడు కృప చూపాడు. నేను ఎంత ఒప్పుకున్నానని ప్రశ్న చెప్పున్నాను, ఎందుకంటే పాటలు రాయటం కానీ పాటలు పాడటం కానీ ఇవన్నీ చాలా పోగొట్టుకున్నాను. మరి దేవుని కృప ఎలా వస్తారు తెలియదు. ఇంకా అనేకులు నేర్చుకొని అనేకులకు పాటలు రాసి దేవుని మహిమపరచాలని కోరుచున్నాను, ఎందుకంటే ఇక్కడ వారి దినాల్లో ప్రభువుని మహిమపరచడమే మన ముఖ్య ఉద్దేశం. ఆయన రాజ్యవ్యాప్తి కొరకు మనం పాట పాడాలంటే పాటల ద్వారా దేవుని ఎక్కువగా స్తుతించి కనపరిచే దేవుడు ఇచ్చిన కృప. కొంతమంది కొన్ని వరాలు దేవుడు ఇస్తాడు, ఆ వరాలని సద్వినియోగం చేసుకొని ముందుకు సాగితే గొప్ప కృపను పొందుకున్న వారు అవుతారు వారి జీవితంలో. దేవుడు చేసిన ప్రతి మేళను బట్టి దేవుని స్తుతిస్తే ఇచ్చిన మాట దేవుడు. అన్మ్యూట్ చేస్తాను. ఓకే, ఇంకెవరైనా ఉన్నారా? మీ సలహాలు, మీ ఆలోచనలు మాకు కావాలి. ఎందుకంటే ఆలోచన కర్తలు అనేకులు ఉండటం శ్రేష్టం కదండి, కాబట్టి అందరూ ఆలోచనతో చేయొచ్చు, మంచిది. ఆనంద్ గారు, మీకేమైనా ఆలోచన ఉందా? ఈ 10 డేస్ ఎలాగా మనం గడుపుదాం?
జొనాథన్ చెప్పినట్లుగా మనం అసైన్మెంట్ అన్నది కొంచెం నాకు అనిపించింది సార్. తర్వాత దానికి మీ దగ్గర ఒక ప్లానింగ్ ఉంటుంది సార్, ప్రతి దానికి మీకు ఒక మీకు విజన్ ఉంటుంది, ఆ విజన్ ప్రకారంగా మేము ఫాలో అయితే మేము ఒక 10% 30% 60% 100% మేము 30% ఆలోచిస్తాం, మీరు 3 టర్మ్స్ ఎక్కువగా ఆలోచించి చేస్తారు కాబట్టి. అయితే ఆ అసైన్మెంట్స్ అలాగే మీరు స్టాండర్డ్ ఈ 30 డేస్ లో ఎవరు స్టాండర్డ్ ఏంటి అన్నది మీరు చూసి ఉన్నారు కాబట్టి, మీరు ఎలా చేసినా దాని బ్యాక్గ్రౌండ్ లో వర్క్ చేయడం, తర్వాత దాన్ని ప్రజెంట్ చేయడం, డిస్కస్ చేసుకోవడం చేస్తే మాత్రం సార్ మన లిరిక్స్ వర్క్ షాప్ 30 డేస్ ఎలా సక్సెస్ అయిందో ఆ వాట్సాప్ వర్క్ కూడా సక్సెస్ అవుతుంది అన్నది నా ఉద్దేశం సార్. అదండి, తప్పకుండా మనం నేనేమో రాజ్ గారికి సలహా ఇచ్చాను ఏంటంటే ఇవన్నీ కూడా అంటే వాట్సాప్లో మనం పోస్ట్ చేస్తున్నాం, మన గ్రూప్లో పోస్ట్ చేస్తున్నాం, కాకపోతే మళ్ళీ మధ్యలో రకరకాల ఉండబట్టి అన్నీ ఒక దగ్గర కనబడలేదు. ఓకే, ఒక పాటన్నీ ఒక సింగిల్ పేజ్లో కనబడలేదు అన్నమాట. దానికోసం ఒక వెబ్సైట్ తయారు చేసి ఆ వెబ్సైట్లో అన్ని పోస్ట్ చేద్దామండి అన్నాను. అంటే రాజేష్ గారు ఒప్పుకోలేదు దాన్ని కూడా. వద్దు, అప్పుడు ఒక వెబ్సైట్లో మా పాట ఉందంటే మా పాటలు రాయడం వచ్చేసింది అనుకుంటారు అందరూ, మేము ఆ స్టాండర్డ్కి వెళ్ళిపోయాం అనుకుంటారు కాబట్టి ట్రై చేయరాడు. ఇప్పుడిప్పుడే కాదు, ఒక వెబ్సైట్ చేసి ఆ వెబ్సైట్లో పాటలన్నీ పెట్టడం అనేది ఇంకా చాలా టైం ఉంది మనకి కాబట్టి ప్రస్తుతానికి ఇప్పుడు కాబట్టి వాట్సాప్లో నేను చేసిన రీపోస్ట్ చేస్తాంట. అంటే అచ్చు తప్పులు దిద్ది ఇంకేమైనా ఉంటే ప్రతిరోజు మళ్ళీ అంతకుముందు పోస్ట్ చేసినవే మళ్ళీ రీపోస్ట్ చేద్దాం. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు రాసిన పాటలు ఇంతకుముందు ఆల్రెడీ నాకు పంపించారు, ఈ మధ్యలో ఏమైనా మార్పులు చేర్పులు చేస్తుంటారు కదా, మీకు దేవుడు కొంత ఆలోచన కాబట్టి మళ్ళీ నాకు పంపించండి, నాకు రాజేష్ గారికి ఇద్దరు కూడా మీరు పంపిస్తుండండి. అప్పుడు ఏం చేస్తారంటే నేను మేమిద్దరు కూడా వాటిని మరికొంచెం కరెక్ట్ చేసి వాళ్ళతో అంటే ఎవరు రాశారో వాళ్ళతో మాట్లాడుతూ మళ్ళీ గ్రూప్లో పోస్ట్ చేస్తూ ఉందా. ఈలోగా ఒకవేళ ట్యూన్స్ అయిపోయాయి అనుకోండి, అంటే పాట ఫైనల్ అయింది అనుకోండి, ఎవరిదైనా 10,000 రూపాయలు ఉందా, అంటే ఈరోజు 5,000 రూపాయలు అయిపోయింది మనకి కాబట్టి ఇక్కడ నుంచి రేపటి నుంచి మా బావగారిని అడిగాను, ఓకే మరి ఎలాగ ఏంటి అంటే 10,000 మినిమం ఉంటే తప్ప అవ్వదండి, ఎందుకంటే స్టూడియో ఖర్చులు అన్నీ ఉంటాయి చాలా ఉంటాయండి కాబట్టి మినిమం 10,000 అన్నారు. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ రేపటి నుంచి ఎవరికైనా 10,000 దేవుడు మీకు ఇస్తే వెంటనే మీ పాట లైన్లో పెట్టేద్దాం, రికార్డింగ్ వెళ్ళిపోదాం మనం, ఎందుకంటే ఇక్కడ వరుసగా అయిపోతూ ఉండాలి. కాకపోతే ఇప్పుడు 2 పాటల బదులు 1 పాటలు అవుతుంది, ఏముంది ఇప్పుడు సువర్ణ గారు 10,000 ఖర్చు పెట్టారండి 2 పాటలు అయ్యాయి, ఓకే 1 పాట అవుతుంది కదండి, 1 పాట ద్వారా మనం దేవుని స్తుతిస్తాం కనపరుస్తాం. ఓకే, అఖిల్ చంద్ కొంచెం వీడియోలో హెల్ప్ చేస్తూ ఉన్నారు, అఖిల్ చంద్ చెప్పండి మీరు ఏ విధంగా వీడియో చేయడానికి హెల్ప్ చేయగలరు సార్? చేస్తాను సార్ వీడియో ఎడిటింగ్. ఆల్రెడీ నిన్న డాక్టర్ మహర్షి సార్ ఒకటి సాంగ్ చేసి పంపించాను, ఈ రోజు పోస్టర్ డిజైనింగ్ అది అయింది, వీడియో ఎడిటింగ్ చేస్తున్నాను. నేను డెఫినెట్ హెల్ప్ చేస్తాను సార్, మై ఫ్రీ టైం ఐ విల్ డెఫినెట్లీ హెల్ప్. ఓకే, అంటే మినిమం ఒక 3 డేస్ అయినా పట్టొచ్చు కదా, అంటే మీకు ఖాళీ టైం దొరకాలి కదా ఒక పాట వీడియో అవడానికి, కనీసం 3 డేస్. ఓకే, ఫాస్ట్ గారు సారీ నాకు కాల్ కొద్దిగా ఎక్స్టెండ్ అయ్యింది, రీజాయిన్ అయ్యాను, బట్ చెప్పండి ఫాస్ట్ గారు. ఓకే, ఇద్దరు ముగ్గురు ఉన్నారు మీతో మాట్లాడడానికి, నాగయ్య గారు. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు అండ్ బ్రదర్ జాషువా షేక్ గారు. దిస్ ఇస్ నాగయ్య, ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఇన్ థర్మల్ పవర్ స్టేషన్ తెలంగాణ స్టేట్. మీ సాక్ష్యం చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది బ్రదర్. మా వైఫ్ ఇస్ ఎ ఫ్యాన్ టు యువర్ వైఫ్. మా సిస్టర్ గారు కవిత గారు ఫ్యాన్, తను చూడగానే నాకు తెలుసు నేను పాటలు చాలా విన్నానని చాలా బాగుంటాయి అని చెప్పారు. మీ సాక్ష్యం మెయిన్ గా నాకు చాలా ఎంకరేజ్మెంట్ అనిపించిందండి. మై రిగార్డ్స్ టు హోల్ ఫ్యామిలీ అండ్ యువర్ వైఫ్
And I will also convey the same to my wife as well, that, you know, she is, hears all your, all the songs. Yeah, thank you. One more thing, meeru ante WhatsApp meeru epoyina call cheyachu ani chepparu, adi chaala encouraging word andi. Generally evaru kuda itla anaru, atla avakasham ivaru. Chaala thanks for that. Thank you. Yes, yes, thank you. Kalpana garu, Kalpana garu. Praise Lord, brother Joshua garu. Praise Lord, sister. మీ సాక్ష్యం చాలా బాగుంది బ్రదర్. దేవుడు ఎంత కాపాడాడు, దేవుని యొక్క ప్రణాళిక మీ ఎడలో ఉంది కాబట్టి దేవుడు గొప్ప అపాయం నుండి తప్పించాడు. రాబో దినముల్లో దేవుడు ఇంకా తన నామ మహిమార్థమై ఘనమైన బలమైన పాటలు మీ ద్వారా రాయించుకుని అనేకులు ఆ పాటల ద్వారా బలపడాలి బ్రదర్. మరలా మీరు పాట పాట ద్వారా దేవుణ్ణి మహిమపరచాలి అని చెప్పారు బ్రదర్. మరలా ప్రతి పాటలో నేను దేవుని ప్రేమనే ఎక్కువగా ఇది చేస్తానన్నారు బ్రదర్, చాలా సంతోషం వేసింది. ఇంకా ఈ రోజు మీ ఫ్యామిలీ మొత్తం కూడా చూడటానికి దేవుడు సహాయం చేశారు బ్రదర్. థాంక్ యూ సిస్టర్. మీ ఫేస్ కనబడతలేదు సిస్టర్, బట్ ప్రైజ్ ఛార్జింగ్ అయిపోయింది బ్రదర్. ఛార్జింగ్ ఓకే 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 సిస్టర్. యా థ్యాంక్ యూ సిస్టర్. నేను చెప్పినట్లుగా దేవుని ప్రేమ గన నాకు నా జీవితంలో గన లేకపోయి ఉంటే ఈరోజు నేను ఉండేవాడిని కాదు. సో అందుకోసమే నా పాటలన్నీ కూడా మెయిన్గా ఏంటంటే టెస్టిమనీ బేస్డ్ ఉంటాయి. మరీ ముఖ్యంగా దేవుని ప్రేమ, నేను రుచి చూసిన దేవుని ప్రేమను అందరికీ పంచిపెట్టాలి అనే ఉద్దేశము అనే థీమ్ ఉంటుంది. ఆ విధంగా ముందుకు సాగిపోతున్నాను సిస్టర్. ప్లీజ్ కంటిన్యూ టు ప్రే. ఇంకా కొత్త పాటలు చేస్తూ ఉన్నాము, అవన్నీ కూడా మీరు ఆదరిస్తారని పేద వాటి గురించి ప్రేయర్ చేస్తాను కోరుకుంటున్నాను సిస్టర్. థ్యాంక్ యూ. ఓకే బ్రదర్, ప్రైజ్ లార్డ్. సునీల్ కుమార్ గారు అయ్యండి, మీరు మాట్లాడారా జాషో గారితో? లేదు, మాట్లాడలేదు. మాట్లాడాలి. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. నేను డ్రైవింగ్ లో ఉన్నాను, డ్రైవింగ్ లో ఉండేటప్పుడు మీటింగ్ స్టార్ట్ అయ్యింది. నా వైఫ్ కో చెప్పాను, జూమ్ లో నువ్వు లాగిన్ అవ్వు, నేను వినాలి అని చెప్పాను. నేను డ్రైవింగ్ చేస్తాను, లాగిన్ అయింది విన్నాను. ఓన్లీ మీ వాయిస్ సాక్షి మాత్రమే వింటున్నాను, మీ ఫేస్ కానీ ఎవరు నేను చూడలేదు, డ్రైవింగ్ లో ఉన్నాను కాబట్టి. అప్పుడు మీ మిమ్మల్ని ఎవరిని చూడకుండానే మీ వాయిస్ విన్నాను. దేవుడు చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశాడు మీ వాయిస్ ని, మీ వైఫ్ వాయిస్ ని. థ్యాంక్ యూ. దాన్ని బట్టి దేవుడిని స్తోత్రం. అయితే మీ యొక్క సాక్షిలో నేను విన్నది ఏంటంటే, మీ వైఫ్ మీకు బలం. ఎందుకంటే తను ఇష్టపడి పెళ్లి చేసుకున్నప్పుడు యాక్చువల్గా మీలోకి రాకుండా దేవుడు తను నమ్మింది కాబట్టి మీకు దేవుడిలో నడిపించారు ఆవిడ, లేకపోతే వేరేలా ఉందిలేమో. అవును బ్రదర్, అవును. యాక్చువల్లీ నా సాక్ష్యం చాలా పెద్ద సాక్ష్యం, దాంట్లో నేను ఈవెన్ 1% కూడా షేర్ చేసుకోలేదు. ఏ విధంగా దేవుడు నన్ను రక్షణలోకి నడిపించాడు అనేది, అది కూడా మా వైఫ్ కవిత ద్వారా ఏ విధంగా నడిపించాడు అనేది అది ఒక గొప్ప సాక్ష్యం. తను మోకాళ్ళ మీద ఎన్నో రోజులు, ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు తను మోకాళ్ళ మీద ప్రార్థన చేసి ఆ దేవుణ్ణి ఆ మొరపెట్టి ఆ సన్నిధిలో మొరపెట్టింది కాబట్టి దేవుడు ఆ కృపను నాపై ఉంచి నన్ను పట్టుకున్నాడని నేను మనసారా నమ్ముతాను బ్రదర్. దట్స్ ఐ గివ్ ఆల్ క్రెడిట్ టు హర్, because I came to know the saving grace through her own. Yeah. Thank you. మీ సాక్ష్యం అంత బలంగా ఉండడానికి కూడా తన మీ వైఫ్ తాలిక ప్రేయర్స్. Yes. మీ పట్ల మంచి ప్రణాళిక కలిగి ఉన్నాడు కనుక మీ యొక్క ఫ్యూచర్ ప్లాన్స్ కూడా దేవుని మహిమకరంగా ఉండాలని చెప్పి ప్రేయర్లో కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. ఎస్పెషల్లీ మా వైఫ్ వాళ్ళ మదర్ అంటే మా అత్తగారు చాలా అంటే నా గురించి ఎంతగానో రాత్రి మొగలు ప్రార్థన చేస్తారు, మా పాటల గురించి, మా మినిస్ట్రీ గురించి. సో దెర్ ఇస్ లాట్ ఆఫ్ ప్రేయర్ సపోర్ట్ అండ్ ఆల్సో ఐఎమ్ ష్యూర్ యునో ఈ పాట విని ఆదరించబడుతున్న ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమయంలో ప్రార్థించి అంటే మా ప్రార్థిస్తున్నారు కాబట్టి ఆ ప్రార్థన సపోర్ట్ వల్లనే ముందుకు సాగిపోతున్నాం బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అఖిల్ చంద్ జాషో గారితో మాట్లాడతారా? అఖిల్ చంద్ సార్, ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ అఖిల్, ప్రైజ్ లార్డ్. గుడ్ లుకింగ్. థ్యాంక్ యూ సార్.
మీరు ఆ రాసిన సాంగ్ సార్ నేను 10-15 టైమ్స్ పాడుంటాను సార్ చర్చ్ లో. ట్యూన్ కొంచెం కష్టమైనా కానీ స్టార్టింగ్ లో కష్టం అనిపించింది కానీ దాని తర్వాత చాలా బాగా అనిపించింది. ఆ సాంగ్ పాడుతున్నప్పుడు ఐ కెన్ ఫీల్ దట్ పెయిన్, మీరు ఆ దేవుని పట్ల మీకున్న జీల్ని చూడగలిగాను. ఐ ఫీల్ సో బ్లెస్డ్ ఈ రోజు మీతో మాట్లాడటము, మీ మాటలు వినటము, మీ సాక్ష్యం వినటము. ఎస్ ఎస్, నాకు అనేకమైన అనేక మంది ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు, సో వాళ్ళకి నేను మిమ్మల్ని ఇప్పుడు చూపించగలను జాషువా షేక్ గారు. ఎస్ థ్యాంక్ యూ, ప్రైజ్ గాడ్ ఫర్ దట్, ప్రైజ్ గాడ్. అలాగే మా ఫ్యామిలీ గురించి కూడా అందరూ ప్రార్థించండి. ఇంకా నేను ఒక్కడనే రక్షణ పొందాను మా కుటుంబంలోంచి, ఇంకా చాలా మంది ఉన్నారు. అంతేకాదు మనకు ఎవ్రీబడి, ఆల్ అదర్ రిలీజియన్స్, ఎవ్రీబడి హ్యాస్ టు కమ్ ఇన్ టు సేవింగ్ గ్రేస్. ఎందుకంటే మన మనసులో మనం ఏ విధంగా నమ్ముతామో యేసు ప్రభు ఒక్కడే నిజమైన దేవుడని అది అందరు కూడా గ్రహించి ఎవరు కూడా నశించుకోకూడదు అనేది మన ఆశ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అఖిల్. ఓకే జోనాథన్, యు వాంట్ టు స్పీక్ టు జాషువా గారు? జోనాథన్, 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 ఓకే ప్లీజ్ స్పీక్ టు జాషువా అంకల్. Just say hi. Just say hi, Jonathan. I will see your face and say hi. Wonderful. God bless you. God bless you, Amma. Did you listen to uncle's witness, Naina? Yes, sir. The witness was very, very, it was very life-transforming, sir. Wonderful. Wonderful, Jonathan. God bless you. Did you listen to his song? Garana song. Did you listen? Do you listen to Telugu songs? Do you listen to Telugu songs? No. Okay. You're missing your voice, Naina. Sir, I don't listen very often. Very okay. Few times I listen. Okay. Today I'll send some links, okay? Uncle's song links I'll send to you. Please go to the channel and listen to them, sir. Naina? Okay. Okay. Thank you, Jonathan. Good to see you. God bless you once again. Jessica? Jessica? Matar Tavatali, Jessica? Tarvata, Joel Matthews. It was last day Kabatti. Jessica, Joel, unnara meeru? Amma, Jessica, matar amma. చూశాను ఇలా మిమ్మల్ని ఇక్కడ చూడటం కూడా చాలా సంతోషంగా ఉంది. ఆ సాంగ్ నాకు చాలా ఇష్టం అండి. సాక్ష్యము అన్ని మాకు హార్ట్ టచింగ్ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, గాడ్ బ్లెస్ యూ. కమ్మని బహుకమ్మని వన్ ఆఫ్ ద సాంగ్స్ ఆల్ అబౌట్ గాడ్స్ లవ్. ఏ విధంగా అయితే మనము లోకంలో పడిపోయి ఉన్నప్పుడు దేవుని ప్రేమ అనేది ఎలా మనం పట్టుకున్నదో, ఒక వెలుగు వలె మనల్ని ఎలా మార్చిందో అనేది, మరీ ముఖ్యంగా మనం పాత జీవితంలో మనం చేసిన తప్పులన్నింటినీ ఒప్పుకుంటూ కొత్త జీవితంలోకి ఎలా ప్రవేశించినప్పుడు దేవుని ప్రేమ మనల్ని ఎంత కృప చూపింది అనేది థీమ్గా చేసుకుని రాసుకున్న పాట కమ్మని బహుకమ్మని. దేవుడు ఎంతగానో ఆదరిస్తున్నాడు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే రేపు అంటే నెక్స్ట్ వీక్ మోస్ట్లీ ఒక పాటను అదే థీమ్ బేస్ చేసుకొని ఒక కొత్త పాటను, సరికొత్త పాటను రిలీజ్ చేయబోతున్నాము. దాని గురించి కూడా ప్రార్థన చేయండి అందరూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అమ్మా. జోయల్ మాథ్యూస్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభుకి స్తోత్రాలు. అన్న తన సాక్ష్యాన్ని చెప్పు తన బ్యాగ్ లో హోలీ బైబుల్ పెట్టుకోక దానికి ఏం కాలేదు అని చెప్పి చెప్తూ వచ్చారు. అంటే యెషయా గ్రంథం 40:8 ప్రకారంగా మన దేవుని వాక్యము నిత్యము నిలుచును అని. కాబట్టి నాకు ఈ యొక్క టెస్టిమనీ అంతట్లో కూడా ఇన్స్పైరింగ్ గా అనిపించింది.
దేవుని వాక్యం నిత్యం నిలిచేది, ఆ దేవుని వాక్యం మీద ఆధారపడి మనం పాటలు రాయాలి. థాంక్స్. థాంక్ యూ మాథ్యూ నా జోయల్ మాథ్యూస్ యా థ్యాంక్ యూ బ్రదర్ జోయల్ మాథ్యూస్ వండర్ఫుల్. ఎస్ మనకు ఆ యేసు అంటే మనకు వాక్యంలో చెప్పినట్లు వాక్యము ఇస్ జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్. సో ఆ రోజు యేసు ప్రభు మరణానికి నా జీవానికి మధ్య ఆ రోజు అది నిలబడకపోయింటే నేను ఈరోజు లేను. సో అందుకోసమే మా మినిస్ట్రీ పేరు కూడా ప్యాషన్ ఫర్ క్రైస్ట్ అని పెట్టుకోవడం జరిగింది. మన పాటల్లో కానీ ఎక్కడ కూడా నాకు సమస్త ఘనత మహిమ కేవలం యేసు ప్రభువుకే దక్కాలన్న ఉద్దేశంతో ప్రతి విషయంలోనూ జాగ్రత్త తీసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాము. అలాగే నాకు ఎవరన్నా పాటల గురించి కొంతమంది ఏంటంటే ఓహో ఇది టాప్ హిట్, ఇది సూపర్ హిట్, దీనికి ఇన్ని వ్యూస్ ఉన్నాయి దానికి ఇది అలా అన్నప్పుడంతా నాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే ఇట్స్ నాట్ అబౌట్ వాట్ వీ డూ, బట్ ఇట్స్ ఆల్ అబౌట్ జీసస్ క్రైస్ట్. తను మన జీవితంలో మా చేసిన ఈ గొప్ప కార్యాలు లేకపోతే, ఆయన చేసిన ప్రతి చూపించకపోతే, తన ప్రేమ చూపించకపోతే మనం లేము. అందుకోసమే సమస్త ఘనత మహిమ యేసు ప్రభువుకి. థ్యాంక్ యూ. ఓకే ప్రార్థిత, ప్రార్థిత నీ ఫీడ్బ్యాక్ ఆర్ ఎనీ క్వశ్చన్? ప్రైస్ ది లార్డ్ అంకుల్. ఇందాక అమ్మ చెప్పినట్టు అంకుల్ గారు పాటలు చాలా వింటూ ఉంటాం మేము. బహు కమ్మని బహు కమ్మని నన్ను ఇంతగా ప్రేమించుతూ అవి చాలా వింటూ ఉంటాము. చాలా దీవించబడ్డాము, చాలా ధైర్యం వస్తుంది. మళ్ళీ అంకుల్ ఇందాక చెప్పారు మీరు ఏమైనా డౌట్స్ ఉంటే రావచ్చా, చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు ఏమైనా డౌట్స్ వస్తే ఫ్రీగా మేము మీకు మెసేజ్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అంకుల్. మళ్ళీ నా పాట మీరు రిలీజ్ చేయడం కూడా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ అమ్మా ప్రార్థిత, ఐఎమ్ సో హ్యాపీ. నన్ను ప్రేమించిన సాంగ్, ఇట్స్ ఎ వెరీ బ్లెస్సింగ్. ఇట్ విల్ బి ఎ గ్రేట్ బ్లెస్సింగ్ టు మెనీ. మంచి లిరిక్స్, సింపుల్ లిరిక్స్ అయినా చాలా మంచిగా హార్ట్ టచింగ్ ఉన్నాయి, ప్లస్ ట్యూన్ మంచిగా ఉంది. అండ్ ఐఎమ్ సో ప్రివిలేజ్ టు రిలీజ్ ద సాంగ్. అండ్ ఐ విల్ కంటిన్యూ టు ప్రే ఫర్ యువర్ సాంగ్స్. కీప్ డూయింగ్ గాడ్స్ వర్క్. అండ్ యాజ్ ఐ సెడ్, యునో, ఎనీ డౌట్స్ ఆర్ ఎనీ క్వశ్చన్ యూ కెన్ సెండ్ మీ వాట్సాప్ మెసేజ్. నేను మీకు లిరిక్స్ అంటే చాలా మంది నన్ను అడుగుతుంటారు, ఆ లిరిక్స్ నేను రాశాను కొద్దిగా మీరు కరెక్ట్ చేసి ఇవ్వండి అంటారు, లిరిక్స్ మీరు కొద్దిగా ఏమైనా తప్పులు ఉంటే సరిదిద్దండి అంటారు. కానీ నేను వాళ్ళందరికీ ఒకటే సమాధానం చెప్తాను, లిరిక్స్ నేను మీకు కరెక్ట్ చేస్తే లేకపోతే సరిదిద్దితే మీకు దేవుడు ఇచ్చాడు అనే ఆ సాటిస్ఫాక్షన్ పోతుంది. ఐ డోంట్ వాంట్ టు టేక్ ఇట్ దట్ అవే. దేవుడు మీకు తప్పకుండా ఇస్తాడు, మీరు ప్రార్థనలో పెట్టండి. ఇంకా ఆ పరిశుద్ధాత్మ దేవుడిని వేడుకోండి, మీకు కావాల్సిన పదం తప్పకుండా ఇస్తాడు అనేది నేను అందరికి చెప్తా ఉంటాను. ఎందుకంటే మీరు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాసినప్పుడు ఒక సాక్ష్యం కానివ్వండి, ఒక పాట కానివ్వండి, అది ఇంకొకరు టచ్ అవ్వాలి అంటే మన పరిశుద్ధాత్మ శక్తి కావాలి. అది ఆ శక్తి నేను ఇవ్వలేను, అది పరిశుద్ధాత్మ దేవుడే ఇవ్వగలుగుతాడు అనేది నేను సజెస్ట్ చేస్తాను. బట్ ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, ఎలా ఉండాలి, ఎలా ఉంటే ఇది ఉంటుంది అనేది ఒక వర్క్షాప్ లాగా మీరు ఏదైతే ఏ విధంగా ఎక్స్పీరియన్స్ అయ్యారు దాని ఆ యాంగిల్లో నేను ఐ విల్ ష్యూర్లీ హెల్ప్. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా ఓపిక్ గా ఇప్పటి వరకు వచ్చిన రిసోర్స్ పర్సన్స్ అందరిలో మీరు చాలా ఎక్కువ టైం, ఎక్కువ ఓపిక్ గా, ఫ్యామిలీ అంతా అన్ని స్పెషల్స్. ఇంకొకటి ఇది ఫైనల్ డే కాబట్టి ఇక మీరు ఎప్పటికీ మాకు గుర్తుండిపోతారు. ఒకసారి అందరు ముఖాలు పరిచయారు కాబట్టి అందరి కోసం చిన్న ప్రార్థన చేయండి సార్, నేను బ్లెస్సింగ్ ఇచ్చిస్తాను, బెనిడిక్షన్ ఇస్తాను. సరే, మర్చిపోయాను, నేను ఒక సాక్ష్యం చెప్పాను, మర్చిపోయాను. నిన్ననే రాజమండ్రి నేను నర్సాపూర్ వెళ్తున్నాను, 5 మంత్స్ బట్టి నాకు నర్సాపూర్ ప్రోగ్రామ్ పోస్ట్ పోన్ అయిపోతుందండి. అంటే లాక్డౌన్ వల్ల వీటి వల్ల వెళ్ళలేకపోతున్నాను, అర్జెంట్ వెళ్ళాలి, 5 మంత్స్ అయిపోయింది. ఇక మొన్న మండే వెళ్ళాల్సింది పోస్ట్ పోయింది, ట్యూస్డే వెళ్ళాల్సింది పోస్ట్ పోయినాయి, వెన్స్డే నిన్న ఇక ఎలాగైనా వెళ్ళి వచ్చేయాలని అనుకున్నానండి. చిన్న బ్యాంక్ వర్క్ అనమాట, వెళ్తున్నాను నర్సాపురం అంటే వెస్ట్ గోదావరి అండి, వెస్ట్ గోదావరి నర్సాపురం. నేను నాది చిన్న నేరో కార్ అండి, అది ఎప్పుడో 2014లో కొన్నాను, 6 ఇయర్స్ దాటిపోయింది. దానికి ఇప్పటికే బోల్డ్ దెబ్బలు తగిలేసే, అది లొత్తల్లో మొత్తం కార్ అంతా లొత్తలో ఉంటాయండి, ఎందుకంటే ఒకేసారి బాగు చేయించుకుందాం అనుకుని అలా వదిలేస్తున్నాను. అయితే నిన్న
రాజమండ్రి దాటామండి. రాజమండ్రి దాటిన తర్వాత కొద్దిసేపటికి మా ఎదుర ఒక కారు సడన్ గా బ్రేక్ వేసాడు. బహుశా అతనికి ఎవరో అడ్డొచ్చు ఉండొచ్చు, ఊరికే ఎవరు సరదాగా బ్రేక్ లేదండి. అతను బ్రేక్ వేసాడని మేము బ్రేక్ వేసాం. మేం బ్రేక్ వేసిన వెంటనే లారీ వెనక నుంచి డాప్ అని కొట్టిందండి మా అబ్బాయికి. నేను పిచ్చికి రాట కారు అది డాప్ అని కొట్టేసరికి నేను కంగారు పడ్డాను. నేను ఏం చేశానంటే యాక్చువల్గా ఎండ పడుతుందని చెప్పి ఈ షేడ్స్ పెట్టేశానండి. మా చచ్చబ్బాయి డ్రైవ్ చేస్తున్నాడు, ఆ లెఫ్ట్ మిర్రర్ చూసుకుని అయినా నాకు ఎండ పడుతున్నాడు, లెఫ్ట్ మిర్రర్ సరిపోతుంది అంకులు, సెంటర్ మిర్రర్ నాకు వద్దు అని చెప్పేసి అంటే అప్పుడు షేడ్స్ పెట్టాను. దాబ్బను కొడేసరికి ఏమైందిరా బాబు గబగబ షేడ్స్, ఆ షేడ్స్ లాగేసరికి పెద్ద లారీ, అది మీరు చెప్పాడు పెద్ద లారీ, ఆడు కంగారు పడిపోతున్నాడు అనమాట. మేము ఈలోగా మెల్లికి కారు సైడ్ తీస్తుంటే ఆ టైర్స్ రాసుకుంటూ ఉన్నాయండి, అంటే ఏదో మొత్తం క్రష్ అయిపోయింది. టైర్స్ రాసుకుంటూ మెల్లిగా లెఫ్ట్కి తీసేసాం. తీసేసిన తర్వాత ఆపిన తర్వాత లారీ వాడు కూడా పాపం వాడు కూడా లెఫ్ట్కి వచ్చి మా ముందు ఆపాడు. వాడు గబగబ దిగాడు. దిగి చూసేసరికి వెనకది క్రష్ అయ్యి టైర్లకు పట్టేసిందండి. అవన్నీ లాగాం, ఆడుగా డ్రైవర్ కూడా లాగాడండి. చెప్పాం బాబు యేసుప్రభు నమ్ముకున్నాం మేము కాబట్టి నిన్నేం అనట్లేదు, కానీ జాగ్రత్తగా చూడంటే లేదండి నేను ఆ బ్రేక్ల మీద నిలబడిపోయాను, లేకపోతే ఇంకా చాలా డ్యామేజ్ అయిపోయిన మీ కారు, నేను చాలా కంగారు పడి బ్రేక్ మీద నిలబడిపోయాను, అంత కష్టపడితే ఆ మాత్రం దెబ్బ తగిలిందండి, లేకపోతే క్రష్ అయిపోయినండి మొత్తం అన్నాడు అనమాట. అప్పుడు అందరం కలిసి అవన్నీ లాగిన తర్వాత కొద్ది దూరం నడిపి అతను వెళ్ళిపోమని చెప్పాం. ఎప్పుడు యాక్సిడెంట్లో ఎప్పుడు ఎవరిని ఏమనమండి, నవ్వుతూ పంపించేస్తాం అంతే. ఆ కాంపెన్సేషన్ అడగం, కోప్పడం, నీకెవడరా డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చాడు అనో ఏమనం, ఎందుకంటే అలా నేను నిర్ణయం చేసుకున్నాను అనమాట. అలా అయితేనే నేను నా వెహికల్ నడపాలని. అయితే దేవుడు కొద్ది దూరం వీల్స్ కదులుతున్నట్టు అనిపించింది, ఆయనే వెళ్ళాం. కొద్దిసేపటికి సెట్ అయ్యాయి, ఎలా సెట్ అయ్యి మాకు తెలియదు, దేవుడు సెట్ చేసుకుంటాడు. అయితే ఒక మెకా ఎందుకైనా మంచిది, ఒక మెకానిక్ షాప్ తీసుకెళ్ళినప్పుడు మెకానిక్ చూసి బ్యాక్ వీల్స్ ఒకలా దెబ్బ తగిలినా ఏం కాదు, అదే ఫ్రంట్ వీల్స్ తగిలితే చాలా ప్రమాదం, ఆ ఫ్రంట్ వీల్స్ అవి తగ్గిపోతాయి, కానీ బ్యాక్ వీల్కి ఏం కాదండి, మీరు వెళ్ళిపోవచ్చు అన్నారు. అప్పుడు వాళ్ళ ఆ మెకానిక్ ఇచ్చిన ధైర్యంతో దేవుడు ముందే ధైర్యం ఇచ్చాడు అనుకోండి, మేము నర్సాపురం వెళ్ళిపోయాం. నర్సాపూర్లో బ్యాంక్ పని చూసుకున్నాం, ఇంకెవరింటికి వెళ్ళాలి, మా పాప అత్తగారు మామగారు అక్కడే ఉంటారు, వాళ్ళు కూడా చెప్పేసి సారీ అమ్మ నేను రావట్లేదు వెళ్ళిపోతాను చెప్పేసి నేను మళ్ళీ వెనక్కి వైజాగ్ వచ్చి వర్క్షాప్లో కూడా జాయిన్ అవ్వగలిగాను. ఇదంతా దేవుని అద్భుతమైన కృప, ఆయన కరుణ కటాక్షాలు. ఆశ్చర్యకరంగా దేవుడు మాటమాటికి బ్రతికిస్తున్నాడు. సమాధి నుండి మన ప్రాణమును ఆయన విమోచించుతున్నాడు, కరుణా కటాక్షము మనకు కిరీటముగా ధరింపజేస్తున్నాడు. కనుక ఇంత కాపుతలు ఇచ్చిన దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఓకే, జాషువా షేక్ గారు లేవ్ అయిపోయినట్టున్నారు, ఎనీవే ప్రార్థన చేద్దాం. నాగయ్య గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా ప్రభువు మీ ప్రియ కుమారుడు మా రక్షణ యేసుక్రీస్తు ద్వారా మీ పాదార్పణతో వస్తున్నాం ప్రభువా. ఈ దినం మరి జరిగించినటువంటి వర్క్షాప్ పట్ల మీకు స్తోత్రాలు. మరి మీ ప్రియ పుత్రుడు జాషువా షేక్ గారిని తీసుకొచ్చారు, తన సాక్ష్యం ద్వారా బలపరిచారు, ప్రభువానికి స్తోత్రాలు. మళ్ళీ చెల్లి ప్రార్థిత యొక్క పాటను రిలీజ్ చేయడానికి సహాయం చేశారు, స్తోత్రాలు తండ్రి. మరి ఇంకా మిగిలిన వారు కూడా పాటలు రాస్తున్నారు, అవి కూడా రికార్డ్ చేయాలి, యూట్యూబ్లో ఎక్కించాలి. మొదటి దినం రాజు మేము అది రాసుకున్నాం, దాన్ని మీరు నెరవేరుస్తారని నమ్ముతూ మీ నామానికి స్తుతి మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం. ఒక 1 వీక్ 10 డేస్ మళ్ళీ గ్యాప్ ఇచ్చేసి అసైన్మెంట్స్ ఇచ్చేసి ఆ అసైన్మెంట్స్ నుంచి మా యొక్క తలాంతులను మేము మరి ఏ విధంగా ఉపయోగిస్తున్నామో దాన్ని టెస్ట్ చేయడానికి ప్లాన్ చేస్తుండగా ప్రోత్సహించండి, సహాయం చేయండి. ఈ 30 దినాల ప్రణాళికలో మరి షాలెం ఇస్రాయెల్ పాస్టర్ గారిని, రాజేష్ తాతకుడి గారిని మీరు చక్కగా వాడుకున్నారు. అనేక మంది మీ దైవ సేవకుల్ని తీసుకుని వచ్చి తర్వాత మీ యొక్క వారు ఏ విధంగా పాటలు రాశారు, పాటలు పాడారు, వారి అనుభవాల్ని అనేక మంది విషయాలు మాకు బోధించారు. మేము నేర్చుకున్నాం, ఏమి నేర్చుకున్నామో, ఏమి విన్నామో, దేని అంగీకరించామో దాన్ని అన్వయించుకొని జీవించడానికి సహాయం చేయండి. నీ నామానికి మహిమకరంగా మా జీవితాలకు తండ్రి ప్రోత్సాహకరంగా ప్రతండి ఉన్నట్లుగా సహాయం చేయండి. తర్వాత మరొకసారి జాషువా షేక్ గారిని ప్రశ్నిస్తున్నాం, ఆ కుటుంబాన్ని ఆ పరిచయను బ్లెస్ చేయండి, సహాయం చేయండి. మరి సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ మా 25 ఫ్యామిలీస్ని బ్లెస్ చేయమని, మీ పరిచర్య కొరకు
చక్కగా మరి మేము పాటలు పాడడానికి రాయడానికి సహాయం చేయమని సుధిస్తూ మేము పరుస్తూ కొద్ది ప్రార్థన ఏసు కృష్ణములు ప్రార్థిస్తున్నాం తండ్రి. సరే పాస్కర్, మీ సాక్ష్యం విన్నాను, చాలా గొప్ప సాక్ష్యం, దేవుడు కాపాడాడు. అలాగే ఎంతో అంత ఎన్నో సాక్ష్యాలు విన్నాను. ఇట్స్ గ్రేట్ బ్లెస్సింగ్. దేవుడు అలాగే మన చుట్టూ ఒక ప్రాకారమై ఉండి మనల్ని కాపాడుతాడు, ఎస్పెషల్లీ ఈ కరోనా టైంలో. ఒకరు గురించి ఒకరు ప్రార్థన చేసుకుందాము, దేవుడు కాపాడుతాడు. లెట్స్ ప్రే. We thank you, Lord. 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 We thank you, Lord, for the salvation that you have given to us, O Lord. O Lord, for the free gift of salvation, O Lord. What can we do, O Lord? It's only by your grace, O Lord, that we are saved, O Lord. Not by our might, O Lord. It's not something we can attain through our works, O Lord, but it's only by your grace, O Lord. O Lord, Lord, you shed the blood on the cross, O Lord, for us, O Lord. Though we are yet sinners, O Lord, you gave away the life on the cross, O Lord. Lord, we praise you, O Lord. We give you honor, O Lord, for that free gift of salvation, O Lord. Yes, Lord. O Lord, being alive, being, O Lord, saved is more important than being alive, O Lord. So we thank you, Lord, for giving us that hope of salvation, hope of eternal life, O Lord. Yes, Lord, help everyone in this pandemic, O Lord, to realize that, O Lord, having you, O Lord, as Savior is more important than being alive, O Lord. Yes, Lord, O Lord, through these songs, O Lord, through the works that they are doing, O Lord, through this lyrics workshop, O Lord, bless each and everyone who is being participated, O Lord. O Lord, bless their talents and gifts, O Lord, and Lord, fill them with your spirit, O Lord. Fill them, O Lord. Anoint them, O Lord, so that, O Lord, you can use them, O Lord, for your glory, O Lord. O Lord, help them, provide for them, O Lord, and especially as they work with musicians, O Lord, studios and singers, O Lord, provide for them, O Lord, so that they can produce the songs easily, O Lord, and so that the songs are released and become a blessing to many people whoever is going to listen these songs, O Lord. We thank you, Lord. We give you glory for each and every one, O Lord. We thank you, Lord, for all the great testimonies that we have heard, O Lord. Especially, O Lord, for the privilege that you have given to me, O Lord, to participate in today's workshop, O Lord, and also share my testimony, O Lord. O Lord, bless me also, O Lord. Bless the songs, O Lord. Bless the family, O Lord. Each and everyone, O Lord. We pray for all these things, O Lord, in the mighty, precious name of Lord and Savior Jesus Christ. Amen. Amen. Paramatandyaka Prema. మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు ఈ వర్క్షాప్ లో ఈ 30 రోజుల్లో జాయిన్ అయి నేర్చుకొని దేవుని స్తుతించి గణపరిచిన ప్రతి బిడ్డకు, వారి వారి కుటుంబ సభ్యులకు, మరి ఇంతవరకు వచ్చిన రిసోర్స్ పర్సన్స్ అందరికీ, వారి కుటుంబాలకు, రాజేష్ సాత్పూడి గారికి వారి కుటుంబానికి, ఈరోజు ప్రత్యేకంగా మన మధ్యకి వచ్చిన జాషువా షేక్ గారికి, కవిత గారికి, బిడ్డలు ఇద్దరు పాపలకు, వారి కుటుంబ వారితో పనిచేస్తున్న వారికి, వారి సపోర్టర్స్కి సదాకాలం తోడేయండి, వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ పాస్టర్ గారు వన్స్ అగైన్. ఇజ్రాయెల్ పాస్టర్ గారు అండ్ ఎవ్రీవన్, హోప్ఫుల్లీ విల్ సీ యూ సూన్ అండ్ ఐ విల్ ప్రే ఫర్ యూ అండ్ ప్లీజ్ కంటిన్యూ టు ప్రే ఫర్ us. Yes, sir. అయితే మీ మీ కాంటాక్ట్ నెంబర్ ఈ రోజు గ్రూప్ లో పెట్టొచ్చు అంటారా? యా పెట్టండి, నో ప్రాబ్లం పాస్టర్ గారు, పెట్టండి. ఓకే సార్, గుడ్ నైట్ అందరికి. గుడ్ నైట్, ప్రైజ్ లార్డ్, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మనం 21st రీఓపెన్ చేస్తాం. 21st 10 డేస్ మధ్యలో ఉంది, ప్లీజ్ వెయిట్ ఫర్ అసైన్మెంట్స్. ఓకేనా? ఈ టైం డెడికేట్ చేసుకొని ట్రై చేయండి, జూమ్ బదులు రూమ్ లోకి వెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. రైట్ సార్, థ్యాంక్ యూ సార్.